यो नमः हरिः ओम श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं निर्माणमोहादितसंगदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययन्तत् ఆ వినాశము లేని పదమును ఇట్టివారు పొందెదరు. వినాశము లేని పదము అంటే ఆత్మసాక్షాత్కారము. ఆత్మసాక్షాత్కారము అనగా తన స్వరూపము పరమాత్మయే అని తెలియుట, అది పదము. తెలుసుకుంటయే పదము, జ్ఞానమే పదము. సో లోకంలో ఉండే వస్తువులు, ధన కనక వాహనాదులు పదము కావు. అవి పొందదగ్గ వాటిలో వాటిని లెక్క వేయలేదు. అవి తత్కాలమునందు కొంత ప్రయోజనకారులుగా భాషించినప్పటికీ జీవిత లక్ష్యముగా వాటిని పరిగణించుట తెలివి తక్కువ. బాగానే ఉందండి సౌండ్ కనుక ఇంకా పెంచాలా? కనుక పదము అంటే పరమాత్మ రూపముగా తన స్వరూపమును తెలుసుకొనుటయే. కర్మ ఉపాసనల ద్వారా పదము లభించదు, కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే పదమును మానవుడు పొందును. అయితే ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే, అటువంటి పదమును పొందుటకు ఎటు ఏ అర్హతలు కావాలి, క్వాలిఫికేషన్స్ అన్నిటినీ, అన్ని క్వాలిఫికేషన్స్ని చాలా సంగ్రహముగా చెప్పిన శ్లోకం ఇది. మానము మోహము లేకుండా ఉండాలి. మోహము లేకుండా ఉండాలి అనే మాట రెండు సార్లు చెప్పడం అయినది ఇక్కడ. నిర్మాణ మోహాహ అమూఢాహ అని అంచేతన నేను మోహశబ్దానికి అర్థం కూడా కొద్ది తేడాతో చెప్పాను. నిర్మాణ మోహాహ అన్న చోట మోహము అంటే వ్యామోహము, తప్పుడు ధారణలు. మోహశబ్దానికి అర్థం ఏంటంటే తప్పుడు ధారణలు, వాటిని దూరముగా పెట్టుట, అది నిర్మాణ మోహాహ. అమూఢాహ అన్న చోట మూఢో గర్భ అనే దృష్ట అనే ప్రయోగాన్ని చూపించి, ఎక్కడో ఒకచోట స్టక్ అయిపోయి ఉన్నవాడు, స్టక్ అంటే అతుక్కుపోవడం, కర్మల్లో అతుక్కుపోతారు. జీవితం అంతా కర్మలే చేస్తూ గడిపేస్తాడు, అయితే ఉపాసనలో అతుక్కుపోతారు. చాలామంది మనకు అలా కనపడతారు, ఏదో ఉపాసన చేస్తూ ఉంటాడు, ఉపాసనలో అతుక్కుపోతాడు. అలా కాకుండా అతుక్కుపోకుండా ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. కర్మ చేయాలి, కర్మని దాటి ముందుకు వెళ్ళాలి. ఉపాసనను చేయాలి, ఉపాసనను దాటి ముందుకు వెళ్ళాలి. లోక వ్యవహారం చేయాలి, దానిని దాటి ముందుకు వెళ్ళాలి. ద్వైతంలో ఉంటుంది వ్యవహారం, కానీ ద్వైతాన్ని దాటి అద్వైతంలో ప్రవేశించాలి. అలాగ ముందుకు వెళ్లకుండా అతుక్కుపోయి కూర్చున్న వాడిని మూఢ అని అంటారు. కాబట్టి అమూఢ. సో ఈ విధంగా ఈ శ్లోకము కావలసిన అర్హతలన్నింటినీ అత్యంత సంగ్రహంగా ముద్దుగా చెప్పిన చాలా విలువైన శ్లోకము. వినివృత్త కామాహ దగ్గరికి వచ్చాము, అధ్యాత్మనిత్యాహ ఫినిష్ చేసినాము. వినివృత్త కామాహ అంటే కామనలు తొలగిపోయినవారు. నివృత్త అంటే చాలుగా, వినివృత్త అని ఎందుకన్నారు అంటే తత్కాలమునందు కామనను ఉదయించిన పుట్టిన కామనను దూరముగా పెట్టుట సరిపడదు. ఆ కామన ఏ వాసన నుంచి పుట్టినదో ఆ వాసనను కూడా దూరముగా పెట్టవలేము, దాన్ని వినివృత్త కామ అంటారు. వి కొంచెం ఆ వీకి ప్రత్యేకత కలదు. మీకు దృష్టాంతం చెప్తా, డయాబెటీస్ ఉందనుకోండి, మీరు ఏదైనా పార్టీకో పెళ్ళిళ్ళకి దానికి వెళ్తూ ఉంటారు. ఏవో పార్టీలు ఉంటాయి, ఏముంది జనాల దగ్గర డబ్బు ఉంటుంది, డిసిప్లిన్ ఏమి ఉండదు, ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, కావాల్సిన దానికంటే అధికంగా డబ్బు సంపాదించడం, డబ్బు పోగుపడుతుంది, కొంత అన్యాయంగా సంపాదిస్తే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు, ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి ఉపాయాలు చూస్తూ ఉండడం, ఏదో సందర్భం వచ్చిన వెంటనే అయోగ్యమైన విధంగా దుబారాగా ఖర్చు చేయటం. దాంట్లో ఒక ఖర్చు ఏమిటంటే భోజనం దండిగా ఏర్పాటు చేయటం, నాలుగు స్వీట్లు ఇవి అవి పెట్టి అందరినీ పిలవడం. పిలిచిన వాళ్ళందరూ కూడా పిలవక వెళ్ళకపోతే ఎవరికి ఏమీ అనుకోరు.
మోహం అంటే ఇలాగే ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటారు, ఏమీ అనుకుంటాం. సో ఇప్పుడు వీడు వెళ్ళలేదని కూర్చుని దుఃఖించడానికి ఎవరికి ఖాళీ ఎక్కడ? వాళ్ళ సంసారంలో వాళ్ళు గిలగిలాడుతూ ఉంటారు. కాబట్టి వాడు ఏదో అనుకుంటాడని వీడు భ్రమపడి మోహం, వీడు అక్కడికి వెళ్ళడం, ఆ భోజనం చేయడం. సో డయాబెటీస్ వాడు అక్కడ లడ్డూలు, కాజాలు ఇలాగంటి ఐటమ్స్, గులాబ్ జామ్స్ ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి. అది తినాలని అనిపించినా, తినాలని కోరిక పుట్టినా, డయాబెటీస్ ఉంది నాకు, నేను తినకూడదు అని నిశ్చయించుకుని తినడం మానేస్తాడు. దాని పేరు నివృత్త కామాహ. కానీ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది, డయాబెటీస్ మనకి ఎందుకు వచ్చింది, అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, మెటబాలిక్ డిసీజ్, మెటబాలిక్ డిసీజ్ అంటే అర్థం ఏమిటి, మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదని అర్థం. మీరు సరిగ్గా జీవనాన్ని ఒక అనుశాసనబద్ధంగా జీవించినట్లయితే అది పోతుంది, అందుకు దాన్ని మెటబాలిక్ డిసీజ్ అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జీవిస్తే పోతుంది అది. కాబట్టి మనం ఆహార నియమాన్ని పాటించాలి. ఆహార నియమం అంటే మా తాతగారు ముత్తాతగారు అలా మొదలు పెట్టకూడదు, సైంటిఫిక్గా ఉండాలి ఆహార నియమం. మా తాతగారు వంకాయ తినేవారు కాదండి కాబట్టి మేము తింటలే, అది కాదు ఆహార నియమం అంటే. సైంటిఫిక్గా ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మెటబాలిక్ సిస్టమ్కి అనుకూలంగా ఉండేటువంటి ఆహారాన్ని మనం తినాలి అని ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ కామన స్వీట్ తినాలి అనే కోరిక అవతలికి పోతుంది, ఆ కోరిక ఇంకా పుట్టదు, ఆ వాసన పోతుంది అవతలికి, కోరిక పుట్టదు. 10 స్వీట్లు ఎదురకుండా పెట్టినా మనం ఈ స్వీట్లు తింటే బాగుండును అని అనిపించదు, అంటే వాసన కూడా లేదన్నమాట. ఇవి తింటే బాగుండునే అని కోరిక పుట్టి, కానీ మనకి రోగం ఉంది తినకూడదు కదా అని గుర్తు చేసుకుని తినడం మానేస్తే అది నివృత్త కామాహ. అసలు కోరిక పుట్టనే పుట్టదు, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఉన్న మహిమది, దాని స్వరూప స్వభావాలన్నిటినీ బాగా తెలిసిన మీదట అది తినాలనే కోరికయే పుట్టదు. ఆ కోరిక పుట్టదు. కాజా, కాకినాడ కాజా తినాలని కోరిక ఉందా మీకు? లేదు. ఎందుకని? అది పైకి సాలిడ్గా కనపడుతుంది, దాన్ని కొరకగానే దాంట్లోంచి లిక్విడ్ చుక్కలు 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 కింద వద్దు, చుక్క మీద పడుతుంది, పంచమీ పడుతుంది, చేతికి పడుతుంది, పెదవులకి వద్దు. ఆ లిక్విడ్ అంతా కూడా షుగర్, అది నో వే. కీప్ యువర్ సెల్ఫ్. అది వినివృత్త కామా. కాబట్టి కాకినాడ కాజా అని ఎవడైనా అన్నాడంటే ఓ ముట్టిగా వేస్తా జాగ్రత్త, ఏమిటి అనుకుంటున్నాను, వీ డోంట్ వాంట్ ఇట్, అంటే వాసన కూడా లేదన్నమాట. దాన్ని ఏమంటారు, వినివృత్త కామా, అంటే వాసన కూడా ఉండదు, బికాస్ వీ నో వాట్ ఈస్ ఇట్. ఎడ్యుకేషన్ జ్ఞానం యొక్క మహిమది. ఆ విధంగా కామన అనగానేమి అని తెలుసుకుని, కామన మన స్వరూపాన్ని ఏ విధంగా కప్పివేస్తోంది, కామన్ అంటే అంత తప్పదే కానీ ఇంకొకటి లేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాహ్యమునందుండే అనాత్మ వస్తువు లభిస్తే మనకేదో ఒక సుఖానుభవం కలుగును అనే ఒక అజ్ఞానం నుండి కామన పుడుతుంది. కామన మనిషిని వర్తమానంలో నుండి ఊహాజనితమైన భవిష్యత్తులోకి నెట్టివేస్తుంది. వర్తమానంలో ఉన్న స్వరూపానికి దూరంగా భవిష్యత్తులో ఈ కోరిక తీరితే నాకేదో లాభం కలుగుతుంది, నాకేదో సుఖం కలుగుతుంది అని వీడిని కాలప్రవాహంలో భవిష్యత్తులోకి నెట్టివేస్తుంది కామన. కాలము యొక్క బంధమునకు ఒకనొక ప్రధానమైన రూపము కామన. ఎప్పుడైతే కాలమే బంధము అని మనిషి తెలుసుకుంటాడో, ఆ కామన కాలము యొక్క ఎఫెక్ట్ అనే సత్యాన్ని బాగా గుర్తు, ఇదంతా నేను చాలాసార్లు చెప్పాను, బాగా గుర్తెరుగుతాడో అప్పుడు కామనలు ఉండవు, నిష్కామంగా ఉండిపోతాడు, డిజైర్లెస్గా ఉండిపోతాడు. అటువంటి వాడు మాత్రమే ఈ స్వరూపాన్ని తెలుసుకుందుకు యోగ్యుడవుతాడు. వినివృత్త కామాహ. సో భాష్యకారులు వినివృత్త కామాహ విశేషత నిర్లేపేన నివృత్త కామాహ ఏ శాంతే వినివృత్త కామాహ. ఎవరికైతే కామనలు విశేషముగా, వి అంటే విశేషముగా తొలగిపోయినవో. విశేషముగా అంటే ఏమిటండి, నిర్లేపేన అంటే లేపమును వదిలిపెట్టకుండగా,
లేపము అంటే ఎలా ఉంటుంది? మీరు ఇంగువ మూట కట్టిన వస్త్రము ఆ ఇంగువ అంతా సాంబార్లో వేసేసిన ఆ వస్త్ర శకలం ఉంటుంది కదా, అది ఇంగువ వాసన వేస్తూ ఉంటుంది, దాన్ని లేపము అని అంటారు. లేపము. అమెరికా నుంచి కొడుకు వస్తాడు, ఓ నా వారం రోజులుండి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు, అయినా వీడు ఆ కొడుకు గురించి ఆ ఊహ చేసుకుంటూ కూర్చుంటాడు, దాన్నే ఏమంటారు? లేపము అని అంటారు. ఉడికే మీకు లేపానికి దృష్టాంతాలు చెప్తున్నా. కాబట్టి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తీసుకున్న ఫోటోలన్నీ తీసుకుని ఆ ఫోటోలన్నీ చూసుకుంటూ మురిసిపోతూ, అయ్యా ఇలా కూర్చుంటారా, ఓహో అక్కడ ఆ ఫోటో ఉందా, ఇంకో కుర్చీ తీసుకొస్తున్నారా. కాబట్టి పాత ఫోటోలు చూసుకుని మురిసిపోతూ ఉంటాడు, దాన్ని ఏమంటారు? లేపము. ఊరికే లేపానికి దృష్టాంతం చెప్పాను. ఏదో నేను చెప్పిన దృష్టాంతాలు కొన్ని ఛేదస్థంగా ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. మీకు మనస్సుకు నచ్చిన దృష్టాంతాలు స్వీకరించండి, మిగతా వాటి గురించి చింత చేయకండి. కాబట్టి లేపము ఉండకూడదు. లేపము ఉండకపోవడం అంటే ఎలాగా? ఇప్పుడు టీవీ స్క్రీన్ ఉందనుకోండి, ఒక దృశ్యం వస్తుంది అక్కడ, ఆ దృశ్యము ఉంటుంది కొంతసేపు టీవీ స్క్రీన్, ఏదో డ్యాన్సో ఏదో ఉంటుంది, ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఏం పని పాట లేదు, మోకాళ్ళ నొప్పులు పుట్టే వరకు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. సో ఆ డ్యాన్స్ 15 నిమిషాలు డ్యాన్స్ ఉంటుంది, అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, ఆ తర్వాత ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఆ డ్యాన్స్ యొక్క లేపము ఆ టీవీ స్క్రీన్ మీద ఏమైనా ఉంటుందంటారా? ప్రోగ్రామ్ అయిన తర్వాత ఉండదు. ఆ డ్యాన్స్ అంతా ఏమైపోయింది? చెరిగిపోయింది అంతే, ఇంకేదేదో వచ్చేసింది, ఇంకా పూర్తిగా చెరిగిపోవడమే. ఇంకా మళ్ళీ డ్యాన్స్ అనేది ఆ దాని లేపము టీవీ స్క్రీన్ మీద ఉండదు. అది అంటే మన మనస్సు ఎలా ఉండాలంటే, మాట లోట్లోంచి వస్తుందా ముక్కులోంచి వస్తుందా చెప్పండి? ముక్కులోంచి గాలి వస్తూ ఉంటుంది, మాట రాదు. అందులో బ్లాక్ అయిన ముక్కులోంచి గాలి కూడా కొంత బరువుగా వస్తూ ఉంటుంది. ఇలా ఉంటే బాగుందా మీకు? మరి అదే ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే. కాబట్టి లేపము అంటే ఎలా, మనస్సు ఎలా ఉండాలో తెలిసినా కెమెరాలా ఉండకూడదు, అద్దంలా ఉండాలి. అద్దం ఏం చేస్తుంది? బొమ్మని పడుతుంది. అద్దం ముందు నిలబడ్డారనుకోండి, బొమ్మ అద్దంలో పడుతుంది, కానీ మీరు తప్పుకోగానే ఆ బొమ్మ కూడా తప్పుకుంటుంది. అద్దంలో లేపము, లేపముకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ట్రేసెస్ అంటారు, ట్రేస్లు, పిసరంత ట్రేస్. మీ ముఖం యొక్క ట్రేస్ ఏదైనా ఒక పిసర అద్దంలో కనపడుతుందా? ఉండదు, పూర్తిగా జరిగిపోతుంది. అంటే అద్దంలో లేపం ఉండదు. కెమెరాలో ఏం చేస్తారు, ఇలా ఎక్స్పోజ్ చేసి ఒక క్షణం ఎక్స్పోజ్ చేశారనుకోండి, ఆ ఫిలిం ఏమైపోతుంది? లేపం అయిపోతుంది. ఇంకా ఫిలింలో ఈ ముఖము ప్రింట్ అయిపోతుంది, ఇంకా అది ఎందుకు పనికిరాదు. మనస్సు కెమెరాలా ఉండకూడదు, అద్దంలా ఉండాలి. అలా ఎప్పటికప్పటికి ఎంటీ అయిపోతూ ఉండాలి మనస్సు, రెసిడ్యూ ఉండకూడదు, ఎప్పటికప్పుడు ఎంటీ అయిపోవాలి. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం వంకాయ కూర చాలా అద్భుతంగా ఉందని ఇప్పుడు కూడా స్మరించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అంటే అర్థం ఇంకా ట్రేసెస్ వాడి మనస్సులో గట్టిగా ఉన్నాయి. వీడికి వంకాయ కూర మీద ఒక వ్యామోహము, కొంత బలహీనత గలదు అని స్పష్టమైంది కదా, దాన్ని లేపము అంటారు. నిన్న మధ్యాహ్నం వంకాయ కూర అప్పుడే మర్చిపోయాం, ఇంకా ఇప్పటిదాకా ఎక్కడ గుర్తు, అది అప్పుడే పోయింది. ఏ పూటకు ఆ పూట ఆఖరు, ఎప్పటికప్పుడు కొత్త, ఎప్పటికప్పుడు క్లీన్ స్లేట్. ఆ విధంగా మనస్సు ఉందనుకోండి, అంటే ఎలా ఉండాలన్నమాట, మనస్సు సంస్కార శేషములు లేకుండా క్లీన్ స్లేట్గా ఆకాశము వలె ఉండవలేను, అలా ఉండాలి మనస్సు. దాన్ని నిర్లేపమైన స్థితి అంటారు. ఆ విధంగా కామనలు దూరమగుట మాత్రమే కాకుండా కామనలకు చెందిన సంస్కారములు లేక వాసనలు కూడా లేకుండా పోయినాయి అనే స్థితి ఏదైతే ఉంటుందో దానిని వినివృత్త కామాహ అటువంటి వారు. చాలా ప్రధానమైనటువంటి అర్హత ఆత్మజ్ఞానానికి. కోరికలు ఉన్నట్లయితే వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు. సో వినివృత్త కామాహ, తర్వాత శంకరులే ఉంటారు, యతయ అని ఓ పదాన్ని వేశారు, యతయ సన్యాసిన. ఇటువంటి వాళ్ళనే సన్యాసులు అనొచ్చు.
మానము మోహము లేకుండా సంగదోషము లేకుండగా నిరంతరము అధ్యాత్మనిష్టయందు ఉంటూ ఉన్నవారై సకల కామనలను త్రోసిపుచ్చి వాటి వాసనలు లేక సంస్కారములు కూడా లేకుండా ఎవరుంటారో వాళ్ళనే సన్యాసులు అంటారు. అదే సన్యాసం అంటే. సో చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. సంసారమును త్యాగము చేయుట అనగానేమి, చిత్తమునందు త్యాగము చేయుటయే. చిత్తమునందు సంసార కల్పనలు వాసనలు లేకుండా ఉండడమే, అదే సన్యాసం అంటే. సన్యాస ఇన్ స్పిరిట్. సన్యాస ఇన్ స్పిరిట్ కష్టం, సన్యాస ఇన్ లెటర్ తేలిక. సన్యాస ఇన్ లెటర్ అంటే ఏమిటి, హృషికేశ్ వెళ్ళిపోవడం, అక్కడ ఎవరో ఒక ఆయన్ని పట్టుకోవడం, పట్టుకుని ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకోవటం. పొద్దున్న ఓ రోజు ఒక పర్టికులర్ డే నాడు వెళ్తే ఆ ఉదయానికి మీరు అక్కడికి చేరుకుంటే ఆ సాయంకాలానికి మీరు సన్యాసి అయిపోవచ్చు. అది ఇన్ లెటర్ సన్యాసం ఆ రకంగా మంచిది. అలా చేసి వాళ్ళకి ఆ సందర్భం ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు, తప్పేమీ కాదు, అలా చేయొచ్చు. ఆ సందర్భం ఉన్నవాళ్ళకి అది సరిపడుతుంది. కానీ అది సెకండరీ. ప్రైమరీ ముఖ్యం ఏమిటంటే మనస్సులో సన్యాసం ఉండాలి. చిత్తత్యాగ బాహ్యత్యాగంతో పాటుగా మనస్సులో కూడా త్యాగం అయిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు వినివృత్త కామాహ వాళ్ళని మనం ఏమని చెప్పవచ్చు, సన్యాసిన. తర్వాత యతనశీలాహ. యతయ అంటే యతి అంటే యతనశీలాహ అంటే సాధన చేసే స్వభావము కలవారు. ఆ శీలార్థంలో ఈ అనేది వస్తుంది. ఎక్కడైనా ఈ వచ్చిందంటే అది శీలార్థంలో వస్తుంది. అంటే వాడి నేచర్ అలాగా సాధన చేస్తూ ఉండడం వాడి స్వభావము. లైక్ అధ్యాత్మ నిత్యాహ, ప్రతిదినము ఆత్మస్వరూప విచారాన్ని చేస్తూ ఉంటాడు. వినివృత్త కామాహ, కామనలు లేకుండా ఉంటాడు. ఎప్పుడైనా కామనలు ఉదయించినా వాటి యొక్క దోషాన్ని గుర్తుపట్టి దూరంగా తరిమి పోతాయి అవతలకి. మీరు దోషాన్ని గుర్తుపడుతూనే ఏమవుతుంది, అది పోతుంది అంతే. ఇప్పుడు మీకు ఏదో బంగారపు ఉంగరం పెట్టుకోవాలని కోరిక పుట్టింది అనుకోండి, ఎందుకంటే ఉంగరం ఎందుకు అనవసరం కదా. అది ఇప్పుడు ఉంగరం మీ చేతిలో 100,000 రూపాయలు బ్యాగ్లో పట్టుకుని వెళ్తున్నారనుకోండి, మీ చైతన్యం దేనికి తగులుకొని ఉంటుంది, ఆ 100,000 రూపాయల బ్యాగ్కి తగులుకొని ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద మనీ పర్స్ కదా. అది పట్టుకున్నంతసేపు యు ఆర్ కాన్షియస్. సపోజ్ అది ఎవరికో ఇవ్వాల్సింది వాడి చేతిలో పెట్టేశారనుకోండి, పెట్టేస్తే అప్పుడు మీరే మీ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది కదా, ఆ ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది. అలాగే ఉంగరం పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుంటే ఇలా పెట్టుకుందుకు ఉండదు, చెయ్యి ఇలా పెట్టుకుందుకు ఉండదు. మనం ఇలా పెట్టుకున్నారనుకోండి చెయ్య, ఆ ఉంగరం కూడా కాస్త జారిపోతే అంచేత చెయ్యి ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటూ ఉండాలి. జారిపోతే గ్రావిటీ ఇటు ఉండి ఇట్లా పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా పెట్టుకున్నా ఈ బొట్టన వేలుతో అలా నొక్కి పెట్టి పెట్టుకోవాలి. ఇది ఎలా ఉంది, ఇది మరి బంధం కాదు అది. కాబట్టి ఎందుకంటే ఉంగరం ఎందుకండి, అనవసరం కదా, వేస్ట్. ఇట్ ఈజ్ ఆల్ వేస్ట్. ఇది మోహం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఉంగరం కావాలనే ఇంత సమాచారం, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఉంగరం కావాలనే కోరిక మిగిలి ఉంటుందా, ఎక్కడైనా ఉండదు, అవతలికి పోతుంది. ఆ విధంగా సాధన ద్వారా సకల కామనలను త్యాగం చేసినటువంటి మహాత్ములు వారు మాత్రమే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి యోగ్యులవుతారు. ఇతయ సన్యాసిన. ఇక ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై. దీన్ని బాగా తెలుసుకోవాలండి. శ్లోకం ఫినిష్ చేసేయచ్చు. శ్లోకం ఫినిష్ చేయడానికి ఏముంది, ఇప్పుడు ఈ శ్లోకం అయిపోతే నెక్స్ట్ శ్లోకం, అదైపోతే ఆ తర్వాత శ్లోకం, ఆ తర్వాత ఏం చేస్తారు. కాబట్టి శ్లోకం ఫినిష్ చేయడం కాదు, దాన్ని సారాన్ని వంట పట్టించుకోవడం ముఖ్యం. సుఖదుఖములనే పేరు గల ద్వంద్వముల నుండి విముక్తులైన వారు. సుఖదుఖములు ఒక ద్వంద్వం కదా, మరి ద్వంద్వై బహువచనం ఎక్కడి నుంచి వచ్చింది. సుఖదుఖములనే ఒక ద్వంద్వం అంటే అలా కాదండి, సుఖదుఖములనే ద్వంద్వం మీ మనస్సులో గట్టిగా ఉన్నంత వరకు మిగిలిన ద్వంద్వాలన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. సుఖాన్ని కలిగించి దాని ఎడల రాగము, దుఃఖమును కలిగించే దాని ఎడల ద్వేషము ఉంటుంది. రాగద్వేషములు కదా, అదో ద్వంద్వం ఉందా లేదా. మీకు దుఃఖాన్ని కలిగించి దాన్ని ఎవడైనా మెన్షన్ చేస్తే, నేను ఆ మాట మాట్లాడేది నేను చెప్పానా, ఎందుకు మాట్లాడుతున్నావు,
అని కళ్ళు ఎర్ర చేశారంటే మీకు ఆ విషయముపై ద్వేషము కలదు. ఎందుకంటే అంత ద్వేషం, ఎందుకంటే దుఃఖాన్ని కలిగించే విషయం అది. సుఖాన్ని కలిగించే విషయాన్ని చెప్పారనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది? రాగము కలుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, స్తుతి పొగుడుతుంటే ఆ పొగడ్తలు వాటిల్లో సత్యము లేదనియో, లేదా ఉన్న సత్యము 5% అయితే ఈయన దాన్ని 10 రెట్లు పెంచి చెప్తున్నాడనియో మీకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినా కూడా మీకు ప్రీతిని కలిగిస్తుంది అది, అవునా? వాడు చెప్తున్నదంతా సత్యము కాదని తెలిసినా కూడా మీకు ప్రీతిని కలిగిస్తుంది. ఎందుకని? మనస్సుకు ఒక సుఖానుభవం కలుగుతుంది. కాబట్టి అటువంటి స్తుతి మీద మీకు రాగం ఉంటుంది. ఎవడైనా తిడుతున్నాడు అనుకోండి, వాడు తిట్టేవాడు ఏదో తిట్టేప్పుడు వాడు జాగ్రత్తగా పరిశీలించి వీడి బలహీనతల్ని గుర్తుపట్టి తిట్టతాడు కదా. నీకు ఛాదస్తం ఎక్కువయా, ఊరికే అలా నోటుకొచ్చినట్లు అలా మాట్లాడతావు అని తిట్టాడు అనుకోండి, అంటే దాంట్లో ఎంతో కొంత సత్యం ఉండి ఉంటుంది కదా. కాబట్టి తిట్టేవాడు చెప్పి దాంట్లో సత్యం ఉందని వీడికి తెలుస్తూ ఉంటుంది. తెలిసినా కూడా మనస్సుకి దుఃఖం కలుగుతుంది, నన్ను ఇంత మాట అంటాడా అని. వాడు అంత మాట అన్నాడు, ఆ మాట సత్యమా కదా చెప్పండి? సత్యము కాదు. మీరు దుఃఖించాల్సిన అవసరం ఏముంది? ఫర్గెట్ అబౌట్ ఇట్. కాదు సత్యము. మరి మీరు మెచ్చుకోండి ఆయన్ని, థ్యాంక్స్ చెప్పండి, వెళ్ళి చేయి కలిపి చాలా థ్యాంక్స్ అండి, నా మనస్సులో ఉండే బలహీనతను మీరు బయటపెట్టినారు, మీకు నేను ఎంతయో కృతజ్ఞుడను అని చెప్పండి. వెళ్ళి చెప్పి మీరు ఆ బలహీనత నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలా చేయడు అంటే అర్థం ఏమిటి? తనని తిట్టిన వాని ఎందు ద్వేషము ఉంటుంది, పొగడ్త ఎందు ప్రీతి ఉంటుంది. రాగద్వేషాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ విధంగా సుఖదుఖములనే ఒక ద్వంద్వం మీ మనస్సులో ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో దాని నుండి ఇతరములైన ఎన్నెన్నో ద్వంద్వాలు పుట్టుకొస్తాయి. సుఖాన్ని కలిగించిన వాడు మిత్రుడు, దుఃఖాన్ని కలిగించిన వాడు శత్రువు. కాబట్టి మిత్రశత్రువు అనే ద్వంద్వం ఏర్పడింది. స్తుతి ఎందు స్తుతి, నింద అని ఇంకో ద్వంద్వం. సో ఈ విధంగా సుఖదుఖములనే మౌలికమైన ద్వంద్వం ఆధారంగా చేసుకుని ఎన్నెన్నో ద్వంద్వాలు పుట్టుకొస్తాయి. ఈ ద్వంద్వములన్నిటి నుండి మీరు పైకి పోగలరా? అది ప్రశ్న. ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు ఈ ద్వంద్వములకు అతీతముగా వెళ్ళగలుగుతారా? తుల్య నిందాత్మ సంస్తుతి. సో ఎవడైతే నిందను స్తుతిని సమానంగా స్వీకరిస్తాడో, సమానంగా స్వీకరించుట అనగానేమి, స్తుతించినప్పుడు పొంగిపోవుట, నిందించినప్పుడు కృంగిపోవుట అనే వికారములు, వాటికి వికారములు అని పేరు. ఆ వికారములు అంటే మనస్సులో వచ్చే మార్పులకి వికారములు అని పేరు. అటువంటి వికారములు లేనివాడు అది తుల్య అంటే. కాబట్టి ఎవళ్ళైనా పొగిడారనుకోండి వాడికి సుఖం అనుభవానికి రాదు, ఎవళ్ళైనా తిట్టారనుకోండి దుఃఖానుభవానికి రాదు. నిజానికి మనల్ని తిట్టిన వాళ్ళు మనకి మిత్రులు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మనల్ని తిట్టేవాళ్ళు మనకి మిత్రులు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎప్పుడైతే, ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు మొన్న ఒకళ్ళు, ఓ వీళ్ళు మన మిత్రులు సుమా అని గుర్తొచ్చింది నాకు, అప్పుడు వీళ్ళు తిట్టారే అనే కష్టం నాకు అనిపించలేదు. ఏమిటి తిట్టుతున్నారు అని ఆ విషయం చూస్తే వీళ్ళకి తెలియదు అని అనిపించింది. అంతే, వీళ్ళు తెలియదు, మూర్ఖత్వం చేత అలా మాట్లాడుతున్నారని అనిపించిందే తప్ప నన్ను తిడతారా, నా అంతటి వాణ్ణి తిడతారా అనే కష్టం నాకు అనిపించలేదు. చూసారా తేడా? కాబట్టి మనల్ని తిట్టేవారు మనకి మిత్రులు అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, తిట్టివాని వారి ఎడల శత్రుభావం ఉండదు, పొగడ్తలలో సత్యము ఉండదు, పొగడ్తలనవసరము అని మీకు తెలిసిందనుకోండి, పొగిడేవాళ్ళు ఉంటారు, సందర్భం ఉంటుంది. ఇప్పుడు సభలు పెడుతూ ఉంటారు లోకంలో. ఈ సభలు ఎందుకు పెడతారంటే ఈ పొగడ్తల కోసమే పెడతారు. పోనీ పొగడ్తల కోసం పెట్టకపోవచ్చు, కానీ సభల్లో జరిగే వ్యవహారం అంతా పొగడ్తల రూపంగానే ఉంటుంది. సభావేదిక మీద 5-6 ఉంటారు, ఒకళ్ళని ఒకళ్ళు మరొకళ్ళని మరొకళ్ళు ప్రశంసించుకుంటూ ఉంటారు. అది సరే, ఆ సందర్భాన్ని బట్టి వెళ్ళి మనం ఆ ప్రశంసలను స్వీకరించే సందర్భం ఉంటే స్వీకరించాలి, అడ్డగోలుగా మాట్లాడకూడదు. స్వీకరించే సందర్భాన్ని బట్టి స్వీకరిస్తాము, కానీ వాళ్ళు ప్రశంసలు ఎక్కువ చేస్తే ఎక్కువ సుఖము, తక్కువ చేస్తే తక్కువ సుఖము, ప్రశంసలు చేస్తే సుఖము అనే పరిస్థితి మీ మనస్సులో ఉన్నట్లయితే
మీరు చాలా ట్రబుల్లో పడతారు సుమా, అంటే ద్వంద్వంలో చిక్కుకుని ఉంటారు. అలా కాకుండా ప్రశంసించినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, వారు ఏదో ప్రశంస చేస్తారు, అవును కరెక్టే అని తెలుస్తుంది. ఇంకో ప్రశంస చేస్తారు, కొంత అతిశయోక్తి పడేసారు దీంట్లోనూ అని తెలుస్తూ ఉంటుంది. అతిశయోక్తులు ఉంటాయి, అతిశయోక్తులు వేసేసి ప్రశంస చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, మనస్సు నిర్వికారంగా ఉండిపోతుంది. కాబట్టి ఏమైంది అక్కడికి, స్తుతి నింద అనే ద్వంద్వమునకు అతీతంగా మీరు వెళ్ళగలిగినారు. కాబట్టి చాలా ప్రాక్టికల్ ఇది, సుఖ దుఃఖ. ఇప్పుడు ఫలానా ఆహారం విషయంలో దీన్ని బాగా మనం అభ్యాసం చేయొచ్చు. మీకు ఒక రూల్ చెప్తా, మీకు తినడానికి రుచిగా మంచి ఉల్లాసాన్ని కలిగించే ఆహారాలు ఎన్నుంటే అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కావు. అదొక రూల్. అది బై రూల్ టేస్టీ అండ్ డెలీషియస్ డిషెస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బై రూల్ దట్ ఈస్ ది రూల్ బాగా చక్కగా రోస్ట్ చేసి ఆయిల్లో బాగా రోస్ట్ చేసినటువంటి వంకాయ కూర ఉందో చూసారా, అది ఆరోగ్యానికి అసలే మంచిది కాదు. మరి ఇంకేమిటండి ఆరోగ్యానికి మంచి అంటే, చుక్క కూర పప్పు ఆరోగ్యానికి మంచిది, అది చప్పగా ఉంటుంది, మరి అందుకు నుంచే మంచిది. ఇది రూల్. అది నోటికి రుచి పెద్ద ఎక్కువ లేనిది ఆరోగ్యానికి మంచిది, నోటికి చాలా ప్రీతికరంగా ఉండేది ఆరోగ్యానికి చెడ్డది. ఎడ్యుకేషన్, బాగా ఎడ్యుకేట్ అయిపోవాలి. బాగా ఎడ్యుకేట్ అయిపోతే ఏమవుతుందో తెలుసిన, బ్లాండ్ ఫుడ్ మీద మీకు మంచి రుచి నిర్మాణం అవుతుంది, దాన్ని ఇష్టపడతారు మీరు. నేను ఒకసారి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళా, అస్తమాను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడమే, దేవుణ్ణి రోజుకు 2 సార్లు స్మరిస్తే సరిపడుతుంది, డెంటిస్ట్ని మటుకు ప్రతిరోజు 3-4 సార్లు స్మరించాల్సి ఉంటుంది. డెంటిస్ట్ తోటి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈస్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన అంతా చూసి, నువ్వు కాఫీ టీ తాగుతావన్నా, తాగుతాను, షుగర్ వేసుకుంటావంటే వేసుకుంటాను, ఇంక పైనుంచి కాఫీ టీలలో షుగర్ వేసుకోవద్దు అని చెప్పాడు. అంటే నేను అన్నాను, షుగర్ లేకుండా కాఫీ టీలు ఎలా తాగుతాడు, కుంకుడుకాయ రసంలాగా ఉంటుంది అది, దాన్ని షుగర్ లేకుండా ఎలా తాగుతామండి అని నేను అన్నా. అంటే ఆయన అన్నాడు, ఏమండి మీరు ఇలా మాట్లాడతారు, మీరు ఎవరో, మీరు ఏదో పండితులని ఎవరో చెప్తే నేను అపాయింట్మెంట్ ఇచ్చాను, తీరా మీరు మాట్లాడే మాట చూస్తే ఇలాగ మాట్లాడతారని నేను అనుకోలేదు. అంటే అలా కాదు, చెప్పండి ఏమిటో చూడండి. షుగర్ వేసుకున్నప్పుడు ఆ లిక్విడ్ షుగర్ అంతా డిజాల్వ్ అవుతుంది, కాబట్టి షుగర్ ఈ సొల్యూషన్ అంతా కూడా మీరు పళ్ళని బేదింగ్ అంటే పళ్ళకి స్నానం తలంటు పోసినట్టుగా అయిపోతుంది పళ్ళకి ఆ షుగర్ సొల్యూషన్తో. షుగర్ సొల్యూషన్లో నానబెట్టినట్టుగా అయిపోతుంది ఆ పళ్ళకి కాఫీ తాగుతున్నంతసేపును. అది మంచిది కాదని నేను చెప్తున్నా, యూ షుడ్ నాట్ డూ దాట్. ఎప్పుడైనా ఆఫీసర్ స్వీట్ నోట్లో వేసుకోవడం పద్ధతి వేరు, కాఫీ తాగేప్పుడు షుగర్ ఎక్కువగా వేసుకు తాగితే పళ్ళకి అది హానికరము అని చెప్పారు ఆయన. ఎడ్యుకేషన్ అప్పుడు నాకు అనిపించింది, నిజమే, షుగర్ సొల్యూషన్ నోట్లో పోసుకోకూడదు, ఎందుకంటే అది పళ్ళకి హానిని చేస్తుంది కనుక. ఎడ్యుకేషన్ అంతే. అప్పటి నుంచి కాఫీ టీ వితౌట్ షుగర్ తాగుతుంటే కొద్ది రోజులు అయ్యేప్పటికే, కొద్ది రోజులు అంటే ఎంతో టైం పట్టలేదు, 2-3 డేస్ అయ్యేప్పటికే. ఇప్పుడు పరిస్థితి ఏమిటైనా తెలుసునండి, ఎవరైనా షుగర్ వేసి కాఫీ ఇస్తే అది వెగట అనిపిస్తుంది, తాగబుద్ధి కాదు, నో షుగర్. కాబట్టి ఒకప్పుడు షుగర్ ప్రియము అనుకున్న నాలుక ఇప్పుడు షుగర్ని పక్కన పెడుతోంది. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యొక్క పవర్ అలా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రియము అప్రియము అనే ద్వంద్వము మీరు దాన్ని పరిశీలించకపోవడం చేత అది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంది తప్ప, మీరు పరిశీలించినట్లయితే ప్రియమనుకున్నది ప్రియము కాదు, అప్రియమనుకున్నది అప్రియము కాదు, ఆ ద్వంద్వం నుంచి మీరు బయటపడిపోతారు. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా సుఖదుఖముల విషయంలో మనుష్యులు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే మీరు నాకు అవకాశం ఇస్తే నేను చెప్తా, చాలండి చెప్పింది ముందుకు వెళ్ళంటే ముందుకు వెళ్తాను కూడా. సో సుఖదుఖముల విషయంలో పీపుల్ దే జస్ట్ డోంట్ నో, వాళ్ళకి తెలియదు దాని తత్వం, తెలుసుకోరు.
ఇప్పుడు సుఖ దుఃఖములనే ఒక దృఢమైన కల్పన మనస్సులో ఉన్న కారణంగా, ఆ ద్వంద్వము మనస్సులో దృఢంగా ఉన్న కారణంగా మీకు కొత్త ద్వంద్వాలన్నీ పుట్టుకొస్తాయి. మీకు ఉదాహరణ చెప్తా, మీరు ఓపెన్ మైండ్తో వినండి. మరి అయితే ఇప్పుడు గ్రహములు ఉంటాయి, కొన్ని గ్రహములు పుణ్యగ్రహములు, కొన్ని గ్రహములు పాపగ్రహములు. గ్రహములలో పుణ్య పాప అనే ద్వంద్వం ఎక్కడి నుంచి వచ్చింది? సుఖ దుఃఖముల నుంచి వచ్చింది. సుఖమిచ్చే గ్రహము పుణ్యగ్రహము, దుఃఖాన్ని ఇచ్చే గ్రహము పాపగ్రహము. తర్వాత దేవనక్షత్రములు యమనక్షత్రములు అనే ద్వంద్వం ఉన్నది, అది ఎక్కడి నుంచి వచ్చింది? సుఖదుఖముల నుంచి వచ్చింది. పార్టీ, మంచి పార్టీ, చెడ్డ పార్టీ, పొలిటికల్ పార్టీ, అది ఎక్కడి నుంచి వచ్చింది? సుఖదుఖముల నుంచి వచ్చింది. మీరు ఈ సుఖదుఖములనే ద్వంద్వాన్ని పట్టుకుని వ్రేలాడుతున్నంతసేపు అవి ఎన్నెన్నో కొత్త ద్వంద్వాలని సృష్టిస్తుంది. కొన్ని ద్వంద్వాలలో అసలు ఎటువంటి యుక్తి ఉండదు. లైక్ ఈ గ్రహము పుణ్యగ్రహము, ఈ గ్రహము పాపగ్రహము అని అండంలో మీకు ఏమి యుక్తి కనపడింది? దాంట్లో గురుగ్రహము పుణ్యగ్రహము, శనైశ్చర గ్రహము పాపగ్రహము, ఏమిటండి పుణ్యం ఏమిటండి పాపం ఏమిటండి, ఎలాగా, హౌ, దాంట్లో మీకేమి యుక్తి గోచరించింది? అలా కదయా, దీనివల్ల సుఖము దానివల్ల దుఃఖము, చూసారా? ఏమిటండి సుఖము, ఈ గ్రహం వల్ల కలిగే సుఖం ఏమిటో చెప్పండి. అంటే ఈ గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్లేదు. గ్రహం అనుగ్రహం దాని పేరు, వీళ్ళు దేవాంతకులు. వీళ్ళు ఈ గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీకు సంపద బాగా, డబ్బు బాగా వస్తుంది. ఓకే, సో అది సుఖము, సో ఇది పుణ్యగ్రహము. నేను అంటాను డబ్బు బాగా వస్తే అది సుఖమా? అది సుఖమా? Do you know that? కప్పు కాఫీ తాగడానికి 10 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలి, అది ఐ డోంట్ డినై దాట్. డబ్బు బాగా సంపాదించిన వాళ్ళని చూడండి మీరు, భార్యాభర్తలు కొట్టుకుంటారు డబ్బు కోసం. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః, బంగారం కోసం తల్లి కొడుకు దెబ్బలాడుకుంటారు. ఓ 10 రూపాయలు మీ దగ్గర డబ్బు లేకపోతే మిమ్మల్ని ఎవ్వడూ మీ జోలికి రాడు. మీ జీవితాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ గడపచ్చు. మీరు 10 లక్షలు 20 లక్షలు పోగేసి పెడితే బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా బంధువులందరూ చేరి మీకేసి చూస్తూ ఉంటారు. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి డబ్బు ఇబ్బడి బుబ్బడిగా డబ్బును ప్రోగు చేయుట సుఖమా? డబ్బు ఒక మోతాదు మించకుండా ఆవశ్యకమైన మేరకు లభిస్తూ ఉండడం, ఖర్చు పెట్టుకుంటూ ఉండడం, అంతే, అంతకంటే ఎక్కువ రాకపోవడం, అది దుఃఖమా? అది దుఃఖమా? ఇది సుఖమా? యు నెవర్ నో. మీరు సుఖం అనుకున్నది సుఖం కాకపోవచ్చు, దుఃఖం అనుకున్నది దుఃఖం కాకపోవచ్చు. ఒక ఆయనకి ఒక కంపెనీ పెట్టాడు, 1000 కోట్లు సంపాదించాడు. సంపాదించి 5000 కోట్లు అప్పు చేసి ఈ బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఒక అయోగ్యుణ్ణి చూసి వాడికి అప్పిస్తారు బ్యాంకు వాళ్ళు. సో 5000 కోట్లు అప్పిచ్చారు వాడికి. వాడు 1000 కోట్లు సంపాదించాడు కదా అని 5000 కోట్లు అప్పిచ్చారు. ఈ 6000 కోట్లు పెట్టి ఇంకో కంపెనీ పెట్టి మునిగిపోయి, వాడు మునిగిపోయాడు, వాడితో పాటు బ్యాంకు కూడా మునిగిపోయింది. కాబట్టి ఆ 1000 కోట్లు ఆయనకి లాభం వచ్చినప్పుడు అది సుఖమా చెప్పండి మీరు? అది సుఖమా దుఃఖమా? అది దుఃఖం అది. కానీ మీకు సుఖంలా కనపడింది, అది దుఃఖం అది. సపోజ్ ఇప్పుడు మునిగిపోయినప్పుడు బ్యాంక్రప్సీ చేతులు పైకెత్తేసి వెళ్ళిపోయి హృషీకేశ్లో కూర్చుని తపస్సు చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ బ్యాంక్రప్సీ దుఃఖమా సుఖమా? సుఖం అవుతుంది. కాబట్టి సుఖ దుఃఖములు అనే వాటిని మీరు అనుకున్నట్టు కాదు. అదే మీరు ఏది సుఖం అనుకుంటున్నారో అది దుఃఖమవుతుంది, ఏది దుఃఖం అనుకుంటున్నారో అది సుఖమవుతుంది. యు నీడ్ టు బి ఎడ్యుకేటెడ్, యు హవ్ టు ఎగ్జామినేట్. ఒకప్పుడు మీరు సుఖం అనుకున్నది సుఖం కావచ్చు, లెట్ ఇట్ బి. దుఃఖం అనుకున్నది దుఃఖమే అవుతుంది, లెట్ ఇట్ బి. ఒక 90 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు, దేహత్యాగం చేశాడు, అది సుఖమా దుఃఖమా? అదే సుఖం అండి. ఆయనకి సుఖం, వీళ్ళకి సుఖం, అందరికీ సుఖం కాదండి. అందరూ ఏడుస్తున్నారు, ఏడవాలని ఎక్స్పెక్టెడ్ కనుక ఏడుస్తున్నారు. అక్కడికి వెళ్ళి నవ్వితే బాగుండదు కనుక
మనస్సు అలాంటిది. కుక్క ఇంటికి యజమానుడు రాగానే ఏం చేస్తుంది, ఓసారి ఇలా తోకదాడించి తన దారిని దాన్ని పోతుంది. వై? బికాజ్ ఇట్ ఈజ్ ఇట్ హ్యాబిట్. అలాగే మనస్సు కూడా ఇది ఏడిచే సందర్భం కనుక ఓసారి ఏడుస్తుంది. అంతే, నేను ఒక దృశ్యం చూశాను, అది నాకు పెద్ద కనువిప్పు అయిపోయింది. ఆ దృశ్యం అంటే మరి ఇండియన్ సొసైటీలో ఇటువంటి ఇల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆర్చీలు కడుతూ ఉంటారు. అసలే రోడ్డు ఇరుకు, అసలే రోడ్డు ఇరుకు. ఆ ఇరుకు రోడ్డు మీదకి గోడలు, స్తంభాలు ఇవన్నీ కట్టేస్తూ ఉంటారు. ఆ కట్టగా మిగిలిన చోట్ల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోల్స్ పాతేసిపోతారు. అది ఈ కొరచ అయిపోయి, ఆ రోడ్డు కొరచ 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 అయిపోయి ఉంది. ఆ సందులో వీడు ఆర్చి కడతాడు. ఎందుకండి ఆర్చి? ఎందుకు రోడ్డు కడ్డంగా ఆర్చి ఎందుకు? అనవసరం కదా. ఎందుకు మరి ఎక్కడ పడితే అక్కడ ఆర్చీలు, కమాండ్ అని పేరు పెట్టి కట్టడం. పూర్ క్వాలిటీ వర్క్మెన్షిప్, సిమెంట్ సరిగ్గా వేయడు, దాన్ని సరిగ్గా పామడు, వీడి దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, సరైన డిజైన్ ఉండదు, మూర్ఖాతి మూర్ఖుడు వెళ్ళి కడుతూ ఉంటాడు దాన్ని. అలాంటి ఆర్చి ఒకటి కట్టారు, అది కూలింది. దాని కింద ఒకటి పడి పోయాడు, ప్రాణం పోయింది. ఆర్చి ఆర్చి మీద పడితే, ఇటకల మీద పడితే ఏమవుతుంది? ప్రాణం పోయింది. ప్రాణం పోతే వాడిని అక్కడే పెట్టి చుట్టూ బంధువులు చేరి రోధిస్తున్నారు. అక్కడే పెట్టి ఇంటికి తీసుకెళ్ళి రోధించి శ్మశానానికి పట్టుకెళ్ళాలి కదా, పట్టుకెళ్ళట్లేదు, అక్కడే పెట్టి అయ్యో అమ్మో అని ఇలా గుండెలు కొట్టుకుంటూ రోధిస్తున్నారు. ఇదంతా యూ కెన్ సీ దాట్. ఈ లోపల ఇటు అటు ట్రాఫిక్ ఆగిపోయింది. ఎవడో ఇంటికి పట్టుకెళ్ళండి, ఏదో సలహా ఇచ్చాడు ఎవడో, నో అని చెప్పారు వాడు. ఈ లోపల పోలీసు వచ్చాడు, మేము ఇంటికి పట్టుకెళ్ళాము, మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. అయ్యో అమ్మో 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 పోయావా పోయావా అని గుండెలు కొట్టుకోవడం, మాకు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు దుఃఖిస్తున్నారా, ఏం చేస్తున్నారంటారు వాళ్ళు? అది దుఃఖం? అది వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్? కాబట్టి అది చూసిన వెంటనే నాకేమనిపించిందంటే, ఎవరో పోయినప్పుడు దుఃఖిస్తున్నారంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి కన్విన్స్డ్ బై దాట్. న్యాచురల్గా సహజంగా కొంత దుఃఖం ఉంటే ఉండొచ్చు, సమ్ ఆఫ్ దట్ దుఃఖం అది దిఖావట్ అని నాకు అనిపిస్తుంది. సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ జెన్యువైన్, సమ్ ఆఫ్ ఇట్ బై హ్యాబిట్, సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ జస్ట్ షో, అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఊరికే ఇది దుఃఖము అని మీరు ముద్ర వేసేది ఏమీ లేదు, ఇది సుఖము అని ముద్ర వేసేది అసలే లేదు. తాగితే అందనాలు ఆడుతూ ఉంటాడు, సుఖం అది. కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీరు పరిశీలించాల్సింది ఏమిటంటే, ఈ సుఖ దుఃఖ సైకాలజీని పరిశీలించాలి. మీరు ఏది సుఖం అనుకుంటున్నారో అది మీరు అనుకున్నంత సుఖము కానక్కర్లేదు. మీరు ఏది దుఃఖం అనుకుంటున్నారో అది బహుశా అంత దుఃఖము కాదేమో. వాస్తవం ఏమిటంటే, సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము దాగి ఉంటాయి. సుఖం నుంచి దుఃఖంలోకి, దుఃఖం నుంచి సుఖంలోకి మనిషి పయనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సుఖ దుఃఖముల యొక్క సైకాలజీని బాగా అధ్యయనం చేసినట్లయితే, మీరు ఈ సుఖము దుఃఖము అనే ద్వంద్వము యొక్క బంధం నుండి విముక్తులైపోతారు. అయితే ఏమవుతుంది, సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటారు. ఎప్పుడైతే సుఖ దుఃఖములనే ద్వంద్వము తొలగిపోతుందో, అట్లీస్ట్ శిథిలమవుతుందో, పలచబడుతుందో, అప్పుడు ఇతర ద్వంద్వములన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆ విధంగా మీరు ద్వంద్వైర్ విముక్తాః. మీకు ఒక రూల్ చెప్తాను, మీరు ఆలోచించండి. సుఖం ఎప్పుడు కలుగుతుందో తెలుసిన, మీరు సుఖాన్ని అపేక్షించినప్పుడు మాత్రమే సుఖం కలుగుతుంది. యు గెట్ ఇట్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్. ఇప్పుడు పరీక్ష రిజల్ట్ 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 అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ వస్తుంది, పాస్ అవుతారు, సుఖము, ఫెయిల్ అవుతారు, దుఃఖము. ఒకడు ఉంటాడు పోయి పెకాటో లేకపోతే ఏదో ఆడుకుంటూ లేకపోతే క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు, వాడికి అసలు రిజల్ట్ గురించి ఇంట్రెస్టే ఉండదు, ఇది నాట్ ఇంట్రెస్టెడ్, వాడి చదువు మీద శ్రద్ధ లేదు,
ఎందుకంటే వాడు స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఈ పరీక్ష పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఇది నాట్ ఎన్ ఇష్యూ ఫర్ హిమ్, దెన్ ఫర్ హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ పర్టికులర్ రిజల్ట్. కాబట్టి వాడు పాస్ అయ్యాడు అనుకోండి ఓకే, ఫెయిల్ అయ్యాడు అనుకోండి కుడ్ బి డజంట్ మ్యాటర్ అనే స్థితిలో ఉంటాడు వాడు. కాబట్టి సుఖము దుఃఖము ఎప్పుడంటే దే హ్యాపెన్ వెన్ యూ ఎక్స్పెక్ట్, దే హ్యాపెన్ వెన్ యూ ఎక్స్పెక్ట్. ఇప్పుడు మనిషి అన్నవాడు 90 ఏళ్ళు బతకాలి, మా బంధువులందరూ 90 ఏళ్ళు బతకాలి, మా బంధువులు కాని వాళ్ళు పోయినా పర్లేదు, వాళ్ళ అందరూ కలిసి కట్టగట్టుకుని పోయినా కూడా మాకేం అభ్యంతరం లేదు, మా కుటుంబంలో మటుకు ఎవళ్ళు 90 ఏళ్ల ముందు చచ్చిపోకూడదు, దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్, దేర్ ఫోర్ దుఃఖం కలుగుతుంది. సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఎక్స్పెక్టేషన్, లైక్ ఏమంటే 25 ఏళ్ళకి పోయాడు ఇట్స్ ఆల్ రైట్ సపోజ్, అంత అలా ఉండాలి, దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్, దట్ ఈజ్ హౌ ది వరల్డ్ ఈజ్. 25 ఏళ్ళ వాళ్ళు ఎంతోమంది పోతూ ఉంటారు, ఇట్స్ ఓకే, ఇట్ కుడ్ బి మీ, ఇట్ కుడ్ బి యూ, ఇట్ కుడ్ బి ఎనీబడీ, దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ అండ్ ఇట్ ఈజ్ ఐ యాక్సెప్ట్ ఇట్. అది ఈశ్వరుని విల్ అలా ఉన్నట్లయితే ఐ యాక్సెప్ట్ ఇట్. అప్పుడేమవుతుంది, సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు పోతాయి. కాబట్టి చిన్న విషయాలు పెద్ద విషయాలు ఎక్కడ, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు? యశేమ దేవహితంజదాయు, ఆ దేవుడు ఎంతకాలం బతకాలని అనుకుంటాడో అంతకాలం నాకు చాలు. ఇప్పుడు మీకు ఆయుర్దాయం విషయంలో సుఖము దుఃఖము ఉండదు, యుర్ బియాండ్ ది ఆపోజిట్స్ ఆఫ్ సుఖ అండ్ దుఃఖ. అసలు కామనలు అనేవి లేకపోవడం, నో ఎక్స్పెక్టేషన్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే మీరు సభకు వెళ్ళినప్పుడు మీకు మెడలో మాల వెయ్యాలా అక్కర్లేదా, డజంట్ మ్యాటర్, ఐ డు నాట్ ఎక్స్పెక్ట్. అప్పుడు ఏమవుతుంది, మనం వెళ్ళామనుకోండి వాళ్ళు ఏదో మాల వేశారనుకోండి, ఏం మాలదే ఉంది పట్టుకొస్తారు, అక్కడ అక్కడ సికింద్రాబాద్లో రోడ్డుని ఆక్రమించి మాలలు అమ్ముతూ ఉంటారు, అక్కడి నుంచి పట్టుకొస్తాడు. ఆ మాలలు ఏమిటి, వాడు ఇలా నీళ్లు చల్లుతూ ఉంటాడు, అక్కడ నీళ్లు పెట్టుకుంటాడు గిన్నెలో, గిన్నెలో నీళ్లు పెట్టుకుంటాడు. మీరు చూస్తే తెలుస్తుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎటువంటివి, అబ్జర్వ్ చేసేప్పుడు సెంటర్లెస్గా అబ్జర్వ్ చేయాలి, ఈగో పెట్టుకుని అబ్జర్వ్ చేయకూడదు, ఈగోలెస్ అబ్జర్వేషన్, అది మీకు జాతనైతేనే మరి చేయాల్సి, అది ఏమిటో తెలుసుకుని అలా అబ్జర్వ్ చేయాలి. వాడి గిన్నె అంటే వాడి మీద నాకేమీ వ్యతిరేకమే ఉండదు, ఐఎమ్ జస్ట్ న్యూట్రల్ విట్నెస్ లైక్ అబ్జర్వేషన్. ఓ గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో పొద్దున్నే పోస్తాడు నీళ్లు, ఇనప డొక్కులో తీసుకొచ్చి పోస్తాడు పొద్దున్నే నీళ్లు, అవి ఆ పువ్వుల మీద ఇలా ఇలా ముంచుతాడు, ఇలా చల్లుతూ ఉంటాడు ఆ మురికి నీళ్లు, అది తీసుకొచ్చి నా మెళ్ళ పారేస్తాడు, నేను వెళ్ళి స్నానం చేస్తూ ఉండాలి. దాంట్లో పువ్వులు ఉంటాయి, తెల్లటి పొడుగాటి పువ్వులు ఉంటాయి, నిర్గంధము, సుగంధము కాదు దుర్గంధము కాదు, ఏ రకమైన గంధము ఉండదు, గంధం అనేది ఉండదు. కాగితం పువ్వు నయం, కాగితాలకి ఏదో కొంత వాసన ఉంటుంది, దీనికి అది కూడా ఉండదు ఆ పువ్వులు. తర్వాత కొంత తుక్కు, ఆకులు అలవులు అంటారు, ఆకులు అలవులు అవి పట్టుకొచ్చి కడతాడు, పురుకుస్తాడు వేసి కడతాడు, వీటన్నింటి నేను కట్టి ఆ చెంకి చుట్టేస్తాడు దానికి, ఆ చెంకి అంతా మెడకి గుచ్చుకుని, ఆ చెంకి ఏమిటండి కళ్ళజోడు పడిపోతుంది అది సరిగ్గా విడపడదు, అదంతా తీసుకొచ్చి నా మెళ్ళో పారేసి మీరు చేతులు దులుపుకుంటారు, ఆ తర్వాత ఆ చెంకి అంతా పీక్కుని ఆ ఆకులన్నింటినీ ఊడపీక్కునే ఆ గంధం లేని పువ్వులన్నింటినీ కూడా ఆ పురుకోస్తాడిని అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకుని అప్పుడు దాన్ని తుడుచుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి నేను. ఏమండి ఈ పువ్వులు ఏమిటి, ఈ మాలలు ఏమిటి, మీరు ఎందుకు చేస్తున్నట్టుది, ఇవన్నీ నెత్తి మీద ఎందుకు మోస్తున్నట్టు, గతానుగతికో లోక. ఆ మాల వేస్తే సుఖం, మాల వేయకపోతే దుఃఖం, ఎందుకని, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈజ్, నో ఎక్స్పెక్టేషన్, నో ఎక్స్పెక్టేషన్. సపోజ్ మనిషి వస్తున్నాడు, నో ఎక్స్పెక్టేషన్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, నో యాంటిసిపేషన్, వస్తున్నాడు రానివ్వండి, నో ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఆ మనిషి మిమ్మల్ని కలిసినందుకు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా, నెయిదర్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ వరల్డ్,
నథింగ్ టు బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. వచ్చేదిదో వస్తుంది, పోయేది పోతుంది. అలౌ లెట్ ద థింగ్స్ కమ్ యాజ్ దే కమ్, లెట్ ద థింగ్స్ గో యాజ్ దే గో. నో ఎక్స్పెక్టేషన్, సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్, నో ఎక్స్పెక్టేషన్. గాడ్ ఏమిటి? మీకు మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాలను సర్దుబాటు చేస్తూ ఉంటాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మీరు హైదరాబాద్ హైవే మీద వెళ్తూ ఉంటారు, మీ కారు ఏదైనా కొంత డిఫెక్ట్ ఉంటుంది ఇంజన్లో, ఆ హైవే మీ ఇంజన్లో ప్రవేశించే కారు, ఓ హైవే హైవే నా ఇంజన్లో ఆయిల్ సరిగ్గా లేదు, ఆ దోషం రాకుండా ఇంజన్ని కాపాడు అని ప్రార్థన చేస్తే కాపాడుతుంది ఆ హైవే? కాబట్టి సో నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ నాట్ రివార్డెడ్ బై యువర్ వర్చ్యూ, యు ఆర్ రివార్డెడ్ ఫర్ యువర్ వర్చ్యూ. యు ఆర్ నాట్ పనిష్డ్, సారీ, యు ఆర్ నాట్ పనిష్డ్ ఫర్ యువర్ సిన్స్, యు ఆర్ పనిష్డ్ బై యువర్ సిన్స్. యు ఆర్ నాట్ రివార్డెడ్ ఫర్ యువర్ వర్చ్యూ, యు ఆర్ రివార్డెడ్ బై యువర్ వర్చ్యూ. ఏమైనా అర్థమైందా వాక్యం? కాబట్టి కర్తవ్యాన్ని అనుష్ఠించాలి, ధర్మాన్ని ఆచరించాలి, కానీ మీరు అది పక్కన పెట్టి దేవుడా 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 అంటుంటే ఏమిటవుతుంది? ఏమీ అవ్వదు. కాబట్టి ది పాయింట్ ఈజ్ దేవుడి నుంచి కూడా నో ఎక్స్పెక్టేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్. దానికే గోపికా భక్తి అని పేరు. మన వాళ్ళు గోపికా భక్తి అంటే డ్యాన్స్ అనుకుంటారు. గోపికా భక్తి అంటే ఏమిటి? డ్యాన్స్ చేయుట. నో, దిస్ ఈజ్ గోపికా భక్తి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే యు డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది వరల్డ్, యు డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, అయితే యూ కెన్ ఆస్క్, ఓ దేవా నాకు సుఖ దుఃఖములకు అతీతముగా వెళ్ళే విజ్ఞానమును ఇమ్ము అని అడగచ్చు. అలాంటివి మీరు అడగచ్చు. నాకు వైరాగ్యముని ఇమ్ము అలాంటివి అడగచ్చు. సుఖ దుఃఖములనే ద్వంద్వానికి సంబంధించి నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే, ఎనీవే ఐ హ్యావ్ కవర్డ్ సుఖ దుఃఖ అనే ఫీల్డ్ ఎంత ఉందో అంతా కూడా మోరార్లెస్ కవర్ చేశాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు దృష్టాంతాలు చూసుకోవచ్చు. ఆ సుఖ దుఃఖములనే ఫీల్డ్, దానికి అతీతంగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ ద్వంద్వముల బంధం నుంచి విముక్తి పొందుతారు. దట్ ఈజ్ ఎ ప్రైమరీ క్వాలిఫికేషన్, చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. సో శంకర్లు ఏమన్నారో చూద్దాము. ద్వంద్వైః ప్రియా ప్రియాదిభిః విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః. సుఖదుఖముల చేత కలిగించబడేవి సుఖదుఖములనే పేరు గలవి. అంటే ఎలాగా, ఏది ప్రియమో అది సుఖము, ఏది అప్రియమో అది దుఃఖము. ఎవడు మిత్రుడో వాడు సుఖము, ఎవడు శత్రువో వాడు దుఃఖము. ఏది స్తుతియో అది సుఖము, ఏది నిందయో అది దుఃఖము అని ఆదిశబ్దం చేత మీరు అలాగ చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ద్వంద్వము కూడా సుఖదుఖముల రూపంగా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. దాని పరిణామంలో సుఖదుఖముల రూపంగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ద్వంద్వములన్నిటికీ సుఖదుఖములనే పేరు మీరు పెట్టవచ్చు. లైక్ ప్రియా అప్రియ, ప్రియము సుఖము, అప్రియము దుఃఖము, అలాగా ప్రతిదానికి సుఖ దుఃఖాలకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ద్వంద్వములన్నింటి నుండి విముక్తుడైన వాడు జయము అపజయము, జయము సుఖము, అపజయము దుఃఖము అని మీరు అనుకుంటారు. అయితే ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది, హీ హ్యాస్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ట్ ది వార్ అని. సెకండ్ వరల్డ్ వార్లో అడాల్ఫ్ హిట్లర్, సిక్స్ ఇయర్స్ వార్ అది, 6 ఇయర్స్లో 4 ఇయర్స్ ఆయన నెగ్గుతూనే ఉన్నాడు, మిగిలిన 2 సంవత్సరాలు పూర్తిగా ఓడిపోయాడు. ఎంత ఓడిపోయాడు, ఇప్పుడు పేకాట్లో ప్రవేశించాడు, రాత్రి తెల్లవారులు పేకాడారు. వీడు తెల్లవారుసాము 3 గంటల వరకు నెగ్గి 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 10,000 నెగ్గాడు. 5 అయ్యేప్పటికి మొత్తం అంతకు ముందున్న సొమ్ముతో సహా పోయి 10,000 అప్పులో పడ్డాడు. యు నెవర్ నో. కాబట్టి సో ఈ సుఖ జయము అపజయము, జయము సుఖము, అపజయము దుఃఖము, యు నెవర్ నో, యు నెవర్ నో. లాభము అలాభము, లాభము సుఖము, అలాభము దుఃఖము, యు నెవర్ నో. ఇట్ ఈజ్ రాంగ్.
ఇట్ ఈజ్ రాంగ్. కాబట్టి లాభము సుఖము అలాభము దుఃఖము అనుకున్నవాడు సంసారంలో బద్ధుడవుతాడు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ అని తెలుసుకున్నవాడు బంధం నుంచి విముక్తుడవుతాడు. కాబట్టి ఈ లాభ నష్టములు జయ పరాజయములు వీటిని సుఖదుఖములకు కనెక్ట్ చేసి చూడడం అనేది తెలివి తక్కువ. ఆ కనెక్షన్ తీసిపారేయాలి. పరిత్యక్తాః అంటే విడిచిపెట్టబడిన వారు, స్వద్వంద్వైః విముక్తాః అంటే పరిత్యక్తాః వాటి చేత విడిచిపెట్టబడిన వారు. అంటే మీరు తెలుసుకుంటే అవే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మీరు వాటిని విడిచిపెట్టక్కర్లా, మీరేమీ విడిచిపెట్టక్కర్లా. స్వీట్లు తినే హ్యాబిట్ ఉందనుకోండి, స్వీట్లు తింటూ ఉన్నాం జనుల్లో ఆ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఎలా తెలుసునంటారేమో, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే లోపల ఎన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ బిజినెస్ బాగా చేస్తున్నారా లేదా? ఇక్కడి నుంచి సికింద్రాబాద్ 4-5 స్వీట్ షాప్స్ ఉన్నాయి. కొన్ని స్వీట్స్ అసలు బాగుండవు కూడా, కిరసనాయలు వాసన వేస్తూ ఉంటాయి, ఏమీ బాగుండవు. అయినా కూడా వాడు బిజినెస్ చేస్తూనే ఉంటాడు. ఏదో ముద్ద తయారు చేస్తాడు, ఇంత ముద్ద తయారు చేస్తాడు, పిండి ముద్ద. దాన్ని ఇలా సాఫీగా చేసి ఇలా స్క్వేర్ లాగా రెక్టాంగిల్గా పెట్టి ఇలా గీతలు పెట్టి పొట్లంలో కట్టి దాని చుట్టూ కలర్ పేపర్ వేసి మంచి ముద్రలు బాగా వేసినటువంటి డబ్బాలో పెట్టి రబ్బర్ బ్యాండ్లు పెట్టిస్తాడు. అది ఈ నోట్లో పెట్టుకుంటే రోగం వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ వర్త్ ఈటింగ్ ఫుడ్. దానికి స్వీట్ అని పేరు పెట్టి అమ్ముతూ ఉంటాడు. కలాఖండ్ అంటాడు. హూ ఆస్క్డ్ యూ టు ఈట్ కలాఖండ్? అజ్మీరీ కళాఖండ్ అంటాడు. అంటే బాగా మాడిచేస్తే అజ్మీరీ కళాఖండ, తెల్లగా అట్టే పెడితే మామూలు కళాఖండ. ఇట్ ఇస్ నాట్ ఏ ఫుడ్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేదాకా ఓ అరడజన్ షాప్స్ ఉన్నాయి. దీన్ని బట్టి జనాలు స్వీట్లు తింటూ కూర్చుంటారని తెలిసింది కదా. స్వీట్ అన్నది ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్. బాడీ మెటబాలిజంకి కార్బోహైడ్రేట్ యొక్క అవసరం ఎంతవరకు, మనం ఎంత కార్బోహైడ్రేట్ తింటూ ఉన్నాము, ఈ స్వీట్ తినడం ఇది లోపల ఉండే ఆర్గన్స్కి మంచిదా కాదా, ఈ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, హీ విల్ నాట్ ఈట్ ఇట్. అది ఆ స్వీట్ హ్యాబిట్ ఏం చేస్తుంది, వీడిని వదిలిపెట్టి పోతుంది. వీడు దాన్ని వదిలిపెట్టక్కర్లా, వీడు పట్టుకోవడం వద్దు, వదిలిపెట్టడం వద్దు. ఎడ్యుకేషన్, యూ జస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు నాలెడ్జ్. నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయితే ఆ హ్యాబిట్ ఏం చేస్తుంది, మిమ్మల్ని విదిలిపెట్టి పోయి ఇంకోహండి పట్టుకుంటుంది. జ్ఞానము యొక్క పవర్ అటువంటిది, దట్ ఈస్ నాలెడ్జ్. కాబట్టి మీరు విదిలిపెట్టక్కర్ల, అదే మిమ్మల్ని విదిలిపెట్టి అవతలకి పోతుంది. కాబట్టి ఈ మహాత్ములు సుఖదుఖములనే ద్వంద్వములచే విడిచిపెట్టబడిన వారు అని చెప్తున్నారు. అంతేగాని మహాత్ములు సుఖదుఖములను విడిచిపెట్టినారు అని చెప్పట్లేదు. మహాత్ములు సుఖదుఖములచే విడిచిపెట్టబడిన వారు, అవే వీళ్ళని విడిచిపెట్టేస్తాయి. ఎందుకని, అవి కేవలము అజ్ఞానము చేత మాత్రమే ఉంటాయి. మీరు అజ్ఞానాన్ని పట్టుకుంటే సుఖదుఖాలు ప్రియాప్రియములు అన్ని ద్వంద్వాలు మిమ్మల్ని పట్టుకుంటాయి. మీరు అజ్ఞానాన్ని పారద్రోలితే అజ్ఞానంతో పాటుగా ఈ ద్వంద్వములన్నీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి మరొకటి దగ్గరికి పోతాయి. వీడి దగ్గర ఉంటే మనకి బ్రతుకే లేదు అని వీడిని వదిలిపెట్టేసి మరొకటి దగ్గరికి పోతాయి. ఎలా అయితే మంచి ఇమ్యూనిటీ, శరీరంలో ఇమ్యూనిటీ మంచి బాగా బలంగా ఇమ్యూనిటీ ఉన్నవాడిని బ్యాక్టీరియా మొదలైనటువంటి వ్యాధులు వాడిని విడిచిపెట్టి ఎక్కడికో పోతాయి, ఇంకోహళ్ళని పట్టుకుంటాయి, వీడి దగ్గరికి రావు. అలాగ ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞ ఇటువంటి మహాత్ములు ఆ పరమాత్మను పొందెదరు. అమూఢాః మోహవర్జితాః. నేను మూఢ శబ్దానికి ఇంకో అర్థం చెప్పాను. పైన చెప్పిన నిర్మాణ మోహాః అదే మళ్ళీ రిపీట్ అయిందని కూడా అనుకోవచ్చు, తప్పేం కాదు. భగవద్గీతలో రిపిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే
ఆత్మ విచారణలో రిపిటేషన్ ఉంటుంది, ఇతర విషయాల్లో రిపిటేషన్ ఉండదు. ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నారనుకోండి, ఫస్ట్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, సెకండ్ చాప్టర్ మరొకటి చెప్పి మళ్ళీ థర్డ్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఫోర్త్ ఫిఫ్త్ ఇంకోటి చెప్పి మళ్ళీ సిక్స్త్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, అలా ఉండదు. ఇంకా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అయిపోతే ఇంకా మళ్ళీ రాదు అది, ఆ పుస్తకంలో ఇంకా మళ్ళీ కనపడద్దు అది. భగవద్గీతలో అలా కాదు, భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి చిట్టజిగురు దాకా కూడా విషయాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అంచేతనే ఎందుకంటే ఇది ఆత్మవిద్య, ఆత్మవిద్యలో రిపిటేషన్ అనేది గుణము, ఇతర విద్యలలో రిపిటేషన్ దోషము. మోహము చేత విడిచిపెట్టబడిన వారు మోహవర్జిత, అక్కడ కూడా మోహేన వర్జిత అని అర్థం. మోహాన్ని వీళ్ళు విడిచిపెట్టారని కాదు, మోహమే వీళ్ళని విడిచిపెట్టి అవతలకి పోయింది. అటువంటి మహాత్ములు ఏం చేస్తారు? పదం అవ్యయం తత్ యథోక్తం గచ్చంది అని పైన ఉంది కదా, గచ్చంది అంటే పొందెదరు. దేనిని? ఆ వినాశము లేని పదమును. తత్ తత్ అంటే ఆ అంటే ఏమిటి? యథోక్తం పైన చెప్పిన, అలాగా తమే వచాద్యం పురుషం ప్రపద్య ఇత్యాదిగా చెప్పినటువంటి పైన చెప్పిన ఆ పదమును వారు పొందేదారు. మంచి శ్లోకం, మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేసినాము. నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకాన్ని శంకరుల యొక్క అవతారిక చక్కగా మనకి సంబంధాన్ని తెలుపుతూ అర్థం చేసుకోవటానికి సహకరిస్తుంది. అవతారిక తదేవ పదం పునః విశిష్యతే, అదే పదము మరల వివరించబడుచున్నది. ఆ పదాన్నే ఇంకా వివరిస్తున్నారు. ఆ పదాన్ని కొంత వివరించినారు, అవ్యయం అని ఈ విధంగా వివరించినారు. సో యస్మిన్ గతానని వర్తంతి భూయ అని వివరించినారు, దాన్నే ఇంకా వివరిస్తున్నారు. ఈ శ్లోకాన్ని ముందు ఆ శ్లోకంలో ఉండే ప్రతిపదార్థం చెప్తా మీకు, తర్వాత దాన్ని పౌరాణికులు ద్వైతులు ఎలా వ్యాఖ్యానం చేస్తారో చెప్తా. చెప్పి ఇది అధ్యాత్మ విద్య కదా, భగవద్గీత అధ్యాత్మ శాస్త్రం, ఇది పురాణం కాదు. ఇది భగవద్గీత పురాణం కాదు, భగవద్గీత పురాణం పురాణాంతర్గతం కూడా కాదు. గీతామాహాత్మ్యం పురాణం, గీత పురాణం కాదు. గీత భారతంలో ఇతిహాసాంతర్గతము, గీతామహాత్మ్యం అని ఉంటుంది. గీతామహాత్మ్యం అంటే ఏమిటి? పూర్వం ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేదం చదువుకున్నాడు, వేదం చదువుకుని ధనం మీద వ్యామోహంతో పరధనాన్ని సంపాదించి అనేక భోగములను అనుభవించి ఏవేవో భోగాలు అనుభవించాడు. సో అలా అనుభవిస్తూ అనుభవిస్తూ చచ్చిపోయి బ్రహ్మరాక్షసుడైనాడు. బ్రహ్మరాక్షసుడు ఎందుకోవడం? బ్రహ్మ అంటే వేదం, వేదం చదువుకున్న రాక్షసుడు, మామూలు రాక్షసుడు కాదు, వేదం చదువుకున్న రాక్షసుడు అయినాడు. బ్రహ్మరాక్షసుడు ఎక్కడ మకా ఉంటాడు తెలీదా మీకు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదండి. అయ్యో, బ్రహ్మరాక్షసుడు చింత చెట్టు మీద ఉంటాడు. జనరల్ నాలెడ్జ్ ఉండాలండి, లేకపోతే ఎలాగా? చింత చెట్టుని ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి ఒక అడవిలో చింత చెట్టు మీద ఈ బ్రహ్మరాక్షసుడు కూర్చుని చింతకాయలు తింటాడు, ఏదో మొత్తానికి సంథింగ్ లైక్ దట్. చింత చెట్టు మీద ఉన్నాడు. అదే దారిలో ఒక సజ్జనుడు వెళ్తున్నాడు, ఆ చీకటి పడిపోయి ఆ చింత చెట్టు కింద విశ్రాంతి, నీడగా ఉండే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటే బ్రహ్మరాక్షసుడు అనుకుంటాడు, దొరికేట్రా వీడు, వీడు కొంచెం కునుకు నిద్ర పట్టిన వెంటనే వీడిని మనం ఈ పూట ఆహారానికి మింగచ్చు, చాలా రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇటు నుంచి ఎవడు వెళ్ళలేదు, మనుష్య మాంసం చాలా రుచిగా కూడా ఉంటుంది, ఏదో పశువులతోటి కాలక్షేపం చేస్తున్నాము, ఇప్పుడు దొరక్క దొరక్క బ్రహ్మ వీడు దొరికాడు, తినేద్దామని అనుకుంటాడు. అనుకునే లోపల ఈయన పడుకునే ముందు ఈయన నాలుగో అధ్యాయాన్ని చదివి పడుకుంటాడు. ఆయన దగ్గర భగవద్గీత గీతాప్రస్వాళ్ళ పుస్తకం ఉంటుంది సంచిలో, నాలుగో అధ్యాయాన్ని చదివేసి ఇది శ్రీమద్ భగవద్గీతాసు చతుర్థోధ్యాయ అని చదివేసి పడుకుంటాడు. వీడు అదేదో చదువుతున్నాడు, గుణగణలాడుతున్నాడు, ఏదో విందామో ఏమిటోన్నది. వీడిని నిద్ర పడుకున్న తర్వాత మింగేద్దామని బ్రహ్మరాక్షసుడు ఈజ్ వెయిటింగ్, జాగ్రత్తగా వింటో
ఆ వినడం ఈ నాలుగో అధ్యాయం ఆయన చెవిలో పడింది. ఆయనకేమో అర్థం కాల, అర్థం అవ్వక్కర్లా, అర్థం పురాణంలో ఏది అర్థం అవ్వక్కర్లేదు. కాబట్టి నాలుగో అధ్యాయం చెవిలో పడింది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అంటూ ఏదో పడింది. ఈ శ్లోకాలన్నీ చెవిలో పడ్డాయి. చెవిలో పడితే అలా కూర్చున్నాడు, ఈయన్ని గుర్తు పెట్టడం ప్రారంభించాడు. ఈ లోపల ఈయన్ని తినేయాలి అనేటువంటి ఆలోచన మారిపోయి ఆయనకు ఆ బ్రహ్మరాక్షస శాపం నుంచి విముక్తి వచ్చేసి ఆయన గంధర్వ దేహం వచ్చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు. ఇది గీతామహాత్మ్యే చతుర్థాధ్యాయ మహాత్మ్యం సమాప్తం. ఏమండి ఇలా తయారు చేసి పెట్టారు ధర్మాన్ని? ఎవడో కూర్చొని రాసేసాడు శ్లోకాలు. ఎక్కడుందిరా ఈ గీతామహాత్మ్యం ఎక్కడుందిరా అంటే స్కాంద పురాణే. అయిపోయింది అంతే. యు ఆర్ క్లీన్ బోల్డ్. ఎందుకంటే స్కాంద పురాణం రెండు వెర్షన్స్ ఉన్నాయి, రెండు వెర్షన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. లాహోర్ వెర్షను, చెన్నై మద్రాస్ వెర్షను. ఈ వెర్షన్ 80,000 శ్లోకాలు, ఆ వెర్షన్ 80,000 శ్లోకాలు. ఎక్కడ వెతుకుతారు మీరు? ఒక్కొక్కటి 10 వాల్యూమ్స్ ఉంటుందిరే ఖాళీలో దళ్ళ పెట్టు ఊరుకోవడం. అయితే ఒక ఆయన ఏం చేశాడు, ఈ వెర్షను ఆ వెర్షను కూడా ఒక 6 సెలవు పెట్టి వెతికాడు. వెతికి ఏమని చెప్పాడంటే, ఇది నాకు ఎక్కడా కనపడలేదు అని చెప్పాడు. ఎంత తప్పో చూడండి. అంటే స్కంద పురాణంలో లేదన్నమాట అది. అయ్య రామ, ఎంత మోసం. స్కంద పురాణంలో లేదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, గీతామహాత్మ్యాన్ని పారాయణ చేస్తారు, భగవద్గీతను పక్కన పెడతారు. ఇదంతా ఎందుకు చెప్పినట్టు నేను అంటే, ఈ శ్లోకాన్ని అధ్యాత్మ విద్య రూపంగా మీరు తెలుసుకోవాలి, కానీ దాన్ని పురాణ రూపంగా తెలుసుకోవడానికి కాదు. ఇది పురాణం కాదు. ఇది 15 అధ్యాయం పురాణం కాదు. 15 అధ్యాయం యొక్క మహాత్మ్యము పురాణమే. ఆ పదము గలదు. ఆ పదమును సూర్యుడు ప్రకాశింపజేయడు. నతద్భాసయతే సూర్య, అది ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ చీకటిగా ఏమి ఉండదండో, సూర్యుడు ప్రకాశింపజేయడు కాబట్టి అది చీకటి అనుకుంటారేమో. అది వెలిగిపోతూ ఉంటుంది ఆ పదము. కానీ ఏమన్నా ఇంత వెలుగు, సూర్యుడు ప్రకాశింపజేయడు. నతద్భాసయతే సూర్య, ఎందుకో తెలుసునా, సూర్యుడు ఆ సూర్యలోకానికి కింద ప్రకాశింపజేస్తాడు తప్ప పైన ప్రకాశింపజేయడు. ఎందుకని, దీపం పెడితే అన్ని వైపులకి ప్రసరిస్తుంది కాంతి, సూర్యుడు కూడా అలా ప్రసరించాలి కదా. చూడండి, మీరు ఇలా సైన్స్ మొదలు పెడితే కుదరదు. అదంతే, సూర్యుడు కింద ప్రకాశింపజేస్తాడు తప్ప పైన ప్రకాశింపజేయడు. ఈ పదము పైనుంది కాబట్టి నతద్భాసయతే సూర్య. మరి చంద్రుడు ఏమైనా ప్రకాశింపజేస్తాడేమో. ఎందుకంటే చంద్రుడు సూర్యుడి కంటే పైన ఉన్నాడు. ఆహా, ఏమి సైన్స్ అండి, నిజమండి బాబు. నేను కల్పించి చెప్తున్నాను అనుకుంటున్నారా ఏమి? నేను ఒకసారి విని నేను కుర్చీలోంచి కింద పడిపోయాను. అప్పుడు ఎవరో ముఖం మీద నీళ్లు చల్లి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టారు. స్వామీజీ మీకు ఏమైందంటే, ఏమండి నేను సరిగ్గానే విన్నానా, నాకు ఏదైనా భ్రమ కలిగి వ్యామోహం ఏదైనా కలిగిందా, చంద్రుడు సూర్యుడి కంటే పైన ఉన్నాడని వారు చెప్పు ఉండరు అలాగా. నేనే పొరపాటున అలా వినుంటాను అంటే అలాగే ఆయన అలాగే చెప్పారు. అయ్య రావా, ఆయన అలాగే చెప్పారే, అందుగురించే నేను కింద పడిపోయాను. క్యా బాత్ హై, సూర్యుడు కంటే పైన ఉంటాడా చంద్రుడు? ఏమన్నమాట, ఏదో తెలియనప్పుడు ఏదో అనుకున్నాం. కనీసం అప్డేట్ చేసుకోవద్దు దాన్ని, అప్డేట్ చేసుకోవద్దని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ మాట వరాహమిహిరుడు ఆర్యభట్టుడు చెప్పలేదు, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఇంకెక్కడో పడ్డం కనుక, అసలు చాలామందికి వాళ్ళిద్దరి గురించి తెలియని కూడా తెలియదు. ఎనీవే, సూర్యుడి పైన చంద్రుడు. పోనీ ఆయనేమైనా ఆ లోకాన్ని ప్రకాశింపజేస్తాడా? ఆయన కూడా ప్రకాశింపజేయడు.
సూర్యుడు పైన ఏం కాదండి, మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు చంద్రుడు. ఆయన ఏమైనా వెన్నెలతో ఆ పదాన్ని ప్రకాశింపజేస్తాడు, ఆ ప్రకాశింపజేయడు. అయితే మరి సూర్యుడు చంద్రుడు లేకపోతే ఇంక దీపాలేమో పెట్టుకోవాల్సి ఉంటుందేమో. ఇప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఈ హాల్లో మనం ఏం చేస్తాం, చీకట్లో కూర్చున్నామా, దీపాలు పెట్టుకున్నాం కదా, దీపాలు ఏమైనా పెట్టుకుంటారా పదంలో? నో, నా పావక. దీపము అంటే అగ్ని, అక్కడ అగ్ని కూడా ప్రకాశింపజేయదు ఆ పదమును. అయితే ఇంకా ఆ పదము చిమ్మ చీకటి అయి ఉండాలి, నో, అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆ పదమును చేరుకుంటారో వారు తిరిగి వెనుకకు రారు. ఈ మాట మనం అనుకున్నాం కదా, ననివర్తంతి భూయ. అంచేత పురాణం దృష్ట్యా చెప్తే దాన్ని వైకుంఠము అని చెప్తారు, పురాణ దృష్ట్యా చెప్తే వైకుంఠము అని చెప్తారు. ఏం పోని కైలాసం అని చెప్పాలి, కైలాసం మహాభారతం కదా ఇది, ఇదేం శివపురాణం కాదుగా, కృష్ణుడు శివుడికి ఏం సంబంధం లేదు, విష్ణువు యొక్క అవతారం కదా. ఇలాగ మీరు కన్ఫ్యూజ్ చేసి పెట్టకండి, ఇది శివుడికి ఏం సంబంధం లేదు, శివుడు దుకాణం కాదు ఇది, ఇది విష్ణువు దుకాణం ఇది, కాబట్టి వైకుంఠమే. ఇలా తయారు చేశారు మన ధర్మాన్ని. అందుకోసం నేను ఒక ఆవేదనతో చెప్తున్నా, వాస్తవంలో మీరు 12-13 శతాబ్దాల్లో బయలుదేరినటువంటి శివ విష్ణు విభేదాలను ప్రక్కన పెట్టగలిగితే అంతకు ముందు ఉండే సాహిత్యంలో శివుడు విష్ణువు అనే విభేదమే ఉండేది కాదు. శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన టైంలో శివుడు విష్ణువు ఇలాంటి భేదాలు ఏం లేవు. సో అది వైకుంఠము. అది ఎక్కడ ఉంటుంది, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, అగ్ని కంటే పైన ఉంటుంది. అక్కడ అగ్ని ఉండదు, అగ్ని అగ్నిలోకంలో ఎక్కడో ఉంటాడు, అక్కడ అగ్ని కూడా ఉండడు, అయినా కూడా అది గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పుణ్యం చేసుకున్న వాళ్ళు దానికి కింద లోకాలకు వెళ్తారు తప్ప అంతవరకు వెళ్ళరు. మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఒకసారి అక్కడికి వెళ్తే వెనక్కి రారు, అక్కడ పెర్మనెంట్గా ఉండిపోతారు. అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు సంపాదించినట్లయితే పెర్మనెంట్ రెసిడెన్స్ అని అంటారు. అలాంటిది అక్కడ వైకుంఠంలో వీళ్ళు సంపాదించుకుంటే ఇంకా వెనక్కి రారు. నేనేదో వేళాకోళంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అమెరికాలో గ్రీన్ కార్డు అన్నది నా సొంత తెలివితేటలు, ఆ రొంత ముక్క తీసేస్తే మిగతాది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఓకే, ఇలా వ్యాఖ్యానం చేస్తారు. ఈ వ్యాఖ్యానము తప్పు. ఎందువల్ల, ఇది పురాణము కాదు గనుక. ఇది అధ్యాత్మ విద్య, ఇది పురాణం కాదు. అధ్యాత్మ విద్యలో ఆత్మ అంటే తాను, పదం ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, తన లోపల ఉంటుంది. ఆత్మని అధ్యాత్మం, లేకపోతే ఆత్మానం అధికృత్య అధ్యాత్మం, తన స్వరూపమునందు ఉంటుంది పదము. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ఘటజ్ఞానం కలిగింది మీకు, ఘటజ్ఞానం. ఘటజ్ఞానం ఎలా కలిగింది, ఘటం ఉన్నది, ఘటాన్ని సూర్యుడో చంద్రుడో అగ్ని, అగ్ని అంటే దీపం, ప్రకాశింపజేస్తాయి, ఘటాన్ని ప్రకాశింపజేస్తాయి. కానీ ఘటజ్ఞానం ఘట దేశంలో కలగదు. ఘటజ్ఞానం ఏ దేశంలో కలుగుతుంది, హృదయ దేశంలో కలుగుతుంది, హృదయం లోపల కలుగుతుంది ఘటజ్ఞానం. అక్కడికి సూర్యప్రకాశం వెళ్ళగలదా, ఘట హృదయంలో కలిగే ఘటజ్ఞానాన్ని ఆ వెలుగు సూర్యుడు ఇవ్వగలడా, చంద్రుడు ఇవ్వగలడా, దీపాలు ఇవ్వగలవా, ఇవ్వలేవు. మరి ఏది, ఏ వెలుగు, ఎవరిస్తున్నారు ఆ వెలుగుని, లోపల ఒక వెలుగు ఉన్నది, ఆ హృదయ దేశమునకు లోపల ఒక వెలుగు ఉన్నది. మీరు వినలేదా, హృద్యంతర్జ్యోతి, హృదయము లోపల ఒక జ్యోతి గలదు, దానికి పేరు ఆత్మజ్యోతి. ఎందుకని, అది మీ స్వరూపము, అది మీరే, యథార్థమైన మీరే తెలుసుకుంటే. కాబట్టి అది ఆత్మజ్యోతి, జ్యోతిషాం జ్యోతి, జ్యోతిష్లన్నిటికీ అదే జ్యోతి. ఎందుకని, సూర్యుడిని అదే ప్రకాశింపజేస్తుంది. సూర్యుడిని తెలియాలంటే ఆ వెలుగు ఉండాలి, చంద్రుడు తెలియాలన్నా ఆ వెలుగు ఉండాలి, దీపాలు తెలియాలన్నా ఆ వెలుగు ఉండాలి. అది జ్యోతిషాం జ్యోతి, అది పరం జ్యోతి, అది ఆ పదము. కాబట్టి ఆ పదమును మీరు ఒకసారి ఆ పదమును చేరుకుంటే, చేరుకోవడం అంటే తెలుసుకోవడమే, చేరుకొనుట అంటే తెలుసుకొనుటయే.
తెలుసుకొనుటాన్నే చేరుకోవడం అంటారు. దీనికి ఒక కథ చెప్తారు. ఒకతను తాగేసి బాగా ఆల్కహాల్ బాగా తాగేసి నది ఇంటికి బయలుదేరాడు. ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇంటి గుమ్మం ముందు గుమ్మం మీదే కూర్చున్నాడు, ఇంటి గుమ్మం మీదే కూర్చున్నాడు. గడప ఉంటుంది కదండి, గడప మీద కూర్చున్నాడు, తాగేశాడు బాగా. దాంతో ఆ మైకంలో ఇంక చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరాడు. గుమ్మాలు దిగి రోడ్డు ఎక్కాడు. రోడ్డు ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. ఎరా ఇంటికి వెళ్ళడం ఏమిట్రా, నీ ఇల్లు అదే కదా అంటే, అది కాదు నా ఇల్లు, నా ఇల్లు నదికే ఆవలి ఆవలగలదు. ఇప్పుడు వీడు నది పడవ దాటి అవతలకు వెళ్తే మరి ఇల్లు ఎక్కడ ఉంటుంది, మరి నదికి ఆవలి ఉంటుంది. ఆ సంస్కారం వాళ్ళు ఉంది ఆ మైకంలో, నా ఇల్లు నదికి ఆవలగలదు. అది కాదా, ఇదిరా బాబు నీ ఇల్లు, నదికి ఆవలంటూ కాదు, ఇదే మీ ఇల్లు, నువ్వు పొరపడ్డావు, నీకు తెలియదు ఇల్లు ఎక్కడుంది, నదికి ఆవలగలదు. అప్పుడు ఆయన భార్య చెప్పింది, ఆయన తాగినప్పుడు అలాగే ఉంటాడండి, మీరేం చేస్తారంటే ఆ నది అక్కడే ఉంది, రేవు నది రేవు, ఆ రేవుకి తీసుకెళ్ళి ఆ పడవలో కూర్చోబెట్టి ఇలా తెడ్లు 5 నిమిషాలు ఊపి మళ్ళీ దింపి తీసుకొస్తే వచ్చేస్తాడండి అని చెప్పింది ఆవిడ. అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఆ కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఆ పడవలో కూర్చోబెట్టి తెడ్లు కొద్దిసేపు ఊపి వాడి చేత కూడా ఊపించి ఆయన నది దాటేశాను దిగండి అంటే ఆయన దిగేశాడు. నడిపి ఇదిగో మా ఇళ్ళని వచ్చి కూర్చున్నాడు, లోపల వెళ్ళిపోయాడు. అంతే, ఆ పదమును చేరుకునే పద్ధతి అలా ఉంటుంది. అది మీ స్వరూపమే, కానీ మీరు అజ్ఞానం చేత దానికి దూరం అయిపోయి ఈ సంసారము ఇల్లు వాకిలి మీ ఇల్లు ఇది కాదు, ఇది అజ్ఞానం చేత దూరమై బయట ఉన్నదాన్ని ఇల్లు అనుకుంటున్నారు, దేహమే ఇల్లు అనుకుంటున్నారు, దేహమే నేను, మనస్సే నేను అని అనాత్మయందు ఆత్మభావంతో మనిషి బంధంలో ఉంటాడు. కాబట్టి వీడు ఇప్పుడు ఏం చేయాలి, పడవలో కూర్చుని తెడ్డు ఆడించినట్టుగా యమ నియమ ఇలాంటివి కొన్ని తపస్సులు నియమాలు కొన్ని పాటించాలి, ఆహార నియమం ఇలాంటి కొన్ని తపస్సులు చేసినట్లయితే మళ్ళీ ఆ వెనకాలనే ముందుకెళ్ళిపోయిన వాడు వెనక్కి వచ్చి మళ్ళీ తన స్వరూపాన్ని చేరుకుంటాడు. కాబట్టి యమనియమాదులు ఇవన్నీ కూడా దేనికోసం ఉద్దేశించబడినవి అంటే, తన స్వరూపము నుండి జారిపోయిన వాడు తిరిగి తన స్వరూపాన్ని చేరుకోవడానికి అది. కాబట్టి అది ఆ పదము మీ యందే గలదు. కాబట్టి పదమును చేరుకునుట అంటే అర్థం ఏమిటి, మనము పదము నుండి అజ్ఞానము చేత జారిపోయి ఉన్నాము, తిరిగి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానమును పారద్రోలి తిరిగి మన పదమును మన స్వరూపమును మనము గుర్తెరుంగుటయే, గుర్తుపట్టుటయే అంటే గుర్తుపట్టడమే. అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు రాస్తాడు, అక్కడ గుర్తుపట్టడానికే ఒక అభిజ్ఞానం ఉంటుంది. అభిజ్ఞానం అంటే చిహ్నము, ఆ చిహ్నమును చూసిన వెంటనే మీకు గుర్తొస్తుంది అన్నమాట, దాన్ని అభిజ్ఞానము అంటారు. సో శకుంతలను చూస్తాడు, ఈ అమ్మాయి ఎవరంటాడు, అమ్మాయిని పెళ్ళాడాడు కానీ ఈ అమ్మాయి ఎవరని అడుగుతాడు. ఆవిడ దగ్గర ఉంగరం గుర్తు, ఆ ఉంగరం జారిపోయింది, అందుకోసం ఈ అమ్మాయి ఎవరని అడిగాడు. మళ్ళీ ఉంగరం దొరకగానే నామె నా భార్య అంటాడు. అక్కడ ఉంగరము ఎందుకు ఉపయోగపడింది, ఆమె తన భార్య అని గుర్తుపట్టడానికి ఉపయోగపడింది. అలాగే అజ్ఞానం చేత వీడు తన స్వరూపాన్ని విస్మరించి ఉంటాడు, మళ్ళీ జ్ఞానం చేత తన స్వరూపము పూర్ణమ పరమాత్మయే అని తెలుసుకుంటాడు. మీరు తెలుసుకోవాలి, మీరు కేవలము తెలివి తక్కువతనం చేతనే మీ దైవత్వాన్ని నుంచి మీరు దూరమైపోయినారు. తెలివి తక్కువతనం, తెలివితేటలు కాదది, తెలివి తక్కువతనం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కొంత ధనం లభించిందనుకోండి, ఆ ధనాన్ని తప్పుగా ఖర్చు పెడుతో లేకపోతే రాంగ్గా దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ చెడగొట్టుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, అయ్యో వెర్రివాడు, తెలివి తక్కువ మనిషి ధనాన్ని వృధా చేసుకుంటున్నాడు, అది రొంతా ఖర్చు అయిపోయిన తర్వాత కష్టపడతాడు పాపం అని అనుకుంటారా అనుకోరా, అది తెలివి తక్కువ ధనమా కదా. అలాగే ఆహారం విషయంలో నియమం పాటించట్లేదు అనుకోండి, మీరు తప్పుగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారనుకోండి, అప్పుడు డైటీషియన్ లేకపోతే న్యూట్రిషన్ సైంటిస్ట్ ఏమనుకుంటాడు, అయ్యో పాపం వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఆహారాన్ని తప్పుగా తింటున్నారు,
వీళ్ళు రోగిష్టి వాళ్ళు అయిపోతారో అని అనుకుంటాడని కూడా. తెలివి తక్కువ ధనం అలాగే ఉంటుంది. అలాగే మన తెలివి తక్కువ ధనం కారణంగానే మనకి తీర్థయాత్రలు అవసరమైనాయి. ఎందుకంటే తీర్థయాత్ర దేనికి? తిరుపతి వెళ్తారు. దేనికోసం? దేవుణ్ణి చూడడానికి. దేవుడెవరు? వెంకటేశ్వర స్వామి. నీకు ఈ సంగతి తెలుసా? వెంకటేశ్వర స్వామి నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. అది తెలుసుకోవాయా? అది తెలుసుకోకుండా బస్సు ఎక్కుతాను రైలు ఎక్కుతాను అంటావేమిట్రా నాయన, ఇంత తెలివి తక్కువ వాడి వేవిరా బాబు నువ్వు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇంత తెలివి తక్కువ ధనమా? అయ్యో, నీ స్వరూపము దైవత్వము తెలుసుకోవయా? అది తెలుసుకో. ఆ దిశలో ప్రయత్నం చెయ్యి. అది మానేసి దేవుడు అక్కడున్నాడు దేవుడు ఇక్కడున్నాడని పరుగులు తీస్తావేమిటి? ఒక ఆయన అన్నాడు కాశీ వెళ్తానన్నాడు. నువ్వు కాశీ వెళ్ళే ముందు కాశీ పంచకం అనే పుస్తకం ఒకటి ఉంది ఇస్తాను, అది చదివి కాశీ వెళ్ళని చెప్పాను. ఇవ్వండి ఇవ్వండి, అంతకంటే కావాల్సింది ఏముందని వచ్చాడు. పుస్తకం ఇచ్చాను, పట్టుకెళ్ళు సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకెళ్ళు. మొన్నడు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇచ్చిన పుస్తకం చదివిన తర్వాత ఇప్పుడు ఈ కాశీ వెళ్ళాలా వద్దా అని మీమాంసలో పడ్డానండి అన్నాడు. ఎందుక అలాంటి మీమాంసలో ఎందుకు పడ్డావన్నాను? అంటే కాశీ మరి నా హృదయంలోనే ఉంది కదా అన్నాడు. బుద్ధిమంతుడవే, వాళ్ళే వెళ్తే వెళ్ళు, టికెట్ రిజర్వ్ చేసావా? చేశాను. ఇంట్లో భార్య కూడా వస్తుందా? వస్తుంది. సరే తీసుకెళ్ళిరా, వెళ్ళిరా ఒకసారి, ఎందుకంటే కొంత ఎకానమీ కూడా ఉండాలి, రైల్వే వాళ్ళకు కొంత ఆదాయం రావాలి. కాశీలో వాళ్ళు అన్నీ కట్టు కూర్చున్నారు, వాటికి కూడా కొంత ఆదాయం రావాలి. ఆ ఆదాయం మీద ఆధారపడి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి లభించేది వాళ్ళకి లభించాలి, ఎకానమీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి. కాబట్టి వెళ్ళేసిరా. కానీ కాశీ పంచకంలో పుస్తకం చెప్పిన కాశీ ఉంది చూసారా, కాశ్యాంతు కాశీ భాత్యం ఏదో ఉంది, అది మాత్రం గట్టిగా పట్టుకో. పూర్వానికి ఒక కథ ఉంది. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఫీజు కట్టి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు. డ్రగ్గిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, డబ్బిచ్చి ఆ మందులన్నీ కొనుక్కు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి కిటికీలోంచి పక్కన ఏదో చెత్త అది ఉంటుంది దాంట్లో పారేశాడు. ఆ కిటికీలోంచి అవతల పారేశాడు ఆ మందులు. నేను ఎవరో అడిగారు, ఏమిటండి కిటికీలోంచి మందులన్నీ బయట పారేశారు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మందులు ఎందుకు తెచ్చుకొచ్చారు అని అడిగారు. అంటే డాక్టర్లు కూడా బతకాలి కదండి, ఫీజు అది తీసుకుని అందుకోసం వెళ్ళారు. అవును, మరి డ్రగ్గిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కొనుక్కొచ్చారని అడిగారు. అంటే వాళ్ళు బతకాలి కదండి, మరి కిటికీలో జవతలు ఎందుకు వారే, లేరు బతకాలి కదండి, అందుకోసం అన్నట్టుగా. కాబట్టి కాశీ వెళ్ళి ఉంటే ఇదో సిల్లీ జోక్, ప్లీజ్ డోంట్ మైండ్. కాబట్టి ఆ రకంగా కాశీ వెళ్ళండి, ఎందుకంటే అక్కడ దేవాలయాలు అవి కట్టిపెట్టారు, అక్కడ పురోహితులు ఉంటారు, కర్మలు ఉంటాయి, అవన్నీ చేయించండి. ఆ రైల్లో ఎవరైనా బీదలకి సాధలకి ఏదైనా ఇవ్వండి. కొంత శ్రమ పడితే మీ పాపక్షయం కూడా అయిపోతుంది. ఆ కష్టాలు పడండి, అక్కడ తిండి తిప్పలు లేకుండా నానా హింస పడి అదంతా ఆ పాపక్షయం కూడా అయిపోతుంది. మీ భార్యని అందరినీ తీసుకెళ్ళండి, వెనక్కి వచ్చేసి మీ హృదయంలో ఉండే కాశీ యందు మీరు నిలిచి ఉండండి. ఏమైనా అర్థమైందా? మీ స్వరూపము దైవత్వము అది మీరు తెలుసుకోండి. ఇంత తెలివి తక్కువ ధనం ఉంటుందా లోకంలో? ఉంటుంది. మనుష్యులు ఇంత తెలివి తక్కువగా ఉంటారా? ఉంటారు, ఉన్నారు. కాబట్టి మీ స్వరూపము దైవము దైవత్వము. ఐ ఆమ్ దాట్ తెలుసుకోండి. సోహం శివోహం, కమాన్, కమ్ టు నో దాట్. అది పదము. ఆ పదం మీ హృదయం లోపల ఉంటుంది. తర్వాత అధ్యాత్మ విద్య కనుక ఇంకో మాట కూడా చెప్పచ్చు. ఎలాగంటే సూర్యుడు దేనికి అధిష్టాన దేవత? కన్నుకు అధిష్టాన దేవత. కాబట్టి ఆ పదము కంటితో చూడబడేది కాదు. సూర్యుడు అనుగ్రహంతో మనం చూస్తాము, సూర్యుడు అనుగ్రహంతో కన్ను చూస్తుంది లోకాన్ని. కానీ సూర్యుడు ప్రకాశింపజేయడు అనగా
సూర్యుడు అనుగ్రాహక దేవతగా కలిగిన కన్నుతోటి ఆ పదమును చూచుట కుదరదు. ఆత్మస్వరూపాన్ని మీరు కన్నుతో చూడలేరు. తర్వాత చంద్రుడు అధిష్టాన దేవత మనస్సుకి, కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని మనస్సుతో మీరు పట్టుకోనలేరు. వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని, కాబట్టి వాగింద్రియంతో ఆ స్వరూపాన్ని మీరు వర్ణించలేరు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, కాబట్టి కన్ను చూడలేదు, వాక్కు వర్ణించలేదు, మనస్సు ఊహించలేదు, లేక భావన చెయ్యలేదు. ఈ ఇంద్రియ వ్యాపారములన్నిటికీ అతీతమైనది ఆ పదము, అదే ఆత్మస్వరూపము. ఇక దానిని చేరుకున్న వాళ్ళు వెనక్కి రారు అంటే అభిప్రాయం ఏమిటంటే, ఒకసారి అజ్ఞానమును పారద్రోలి దాంట్లో ప్రవేశిస్తే, ఆ స్వరూప సాక్షాత్కారాన్ని పొందితే, మళ్ళీ తిరిగి సంసారము జనన మరణ ప్రవాహము అనేది ఉండదు. మీరు దృష్టాంతం, దీనికి అనుకూలమైన దృష్టాంతాన్ని మీరు చూసుకోవాలి. ఉదాహరణకి, స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదు అని మీరు తెలుసుకుని స్వీట్ల మీద ఉండే వ్యామోహం తొలగిపోయే విధంగా మీరు స్వీట్లని విడిచిపెట్టేశారనుకోండి, మళ్ళీ స్వీట్లు ఎక్కువగా తిని రోగం తెచ్చుకోవడం అన్నది అవుతుందా? అవ్వదు. అలాగా సంథింగ్ లైక్ దాట్. ఓకే, రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నదాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేది ఇవ్వాలి, అంతేకాని రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. కాబట్టి ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళడం అనేది ఉండదు. ఒకసారి జ్ఞానంతో విడిచిపెట్టేసినటువంటి దురలవాటు తిరిగి వెనక్కి రావడం అనేది ఉండదు. జ్ఞానంతో విడిచిపెట్టకుండగా మీరు ఒక రకమైన ఆగ్రహంతో విడిచిపెట్టారనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. జ్ఞానంతో విడిచిపెడితే ఇంకా వెనక్కి రాదు. అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఎవరైతే ఆ పదమును చేరుకుంటారో వారు తిరిగి వెనుకకు మరల ఈ సంసారంలో పడడం అనేది ఉండదు. ఇప్పుడు భాష్యం చదివేస్తే ఆ శ్లోకం అయిపోతుంది. వి హవ్ ఫినిష్డ్ దట్ వెర్స్ ఇన్ ఎ వే. ఏదైనా కొన్ని అంశాలు మళ్ళీ రిపీట్ అయితే అవ్వచ్చు. తద్ధామ ఇతి వ్యవహితేన ధామ్నా సంబంధ. ఇప్పుడు వాక్యం రచన చూసుకోండి. సూర్య తత్ న భాసయతే, సూర్యుడు దానిని ప్రకాశింపజేయుటలేదు. దానిని అంటే దేనినండి? దేనిని అంటే చూడాయా, కొంచెం ముందుకు వెళ్ళు. వెళ్ళగా వెళ్ళగా ధామ అని ఒకటి కనపడుతుంది, అది. కాబట్టి ఆ తత్తుని ధామతో కలుపుకోవాలి. కాబట్టి వాక్యం ఎలా ఉంటుంది? సూర్య తత్ ధామ న భాసయతే అని ఉంటుంది. తత్తు పక్కనే ధామ ఉందనుకోండి, తెలుస్తూ ఉంటుంది. సూర్య తత్ ధామ న భాసయతే, ఆ తత్ అనేది ధామకి విశేషణము అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది? తత్తు ఇక్కడ ఉంది, ధామ అక్కడ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ తత్తుని ఆ ధామకి కలుపుకోవాలి. దూరంగా ఉన్న ధామ అనే పదంతో తత్ అనే సర్వనామాన్ని కలుపుకోవాలి. దీనికే వ్యవహితేన సంబంధ అని అంటారు. ధామ తేజోరూపం పదం, పైన పదం అని చెప్పారే దాన్ని ఇక్కడ ధామ అని అంటున్నారు. పౌరాణికులు ఏం చేశారంటే, ధామ అనే పదానికి తేజస్సు అని అర్థం ఉన్నది. ధామ అంటే తేజస్సు. మీరు సంస్కృత డిక్షనరీ తీసి చూడండి, ధామ అంటే తేజ అని అర్థం ఉంటుంది, తేజస్సు ప్రకాశము అని అర్థం ఉంటుంది. పౌరాణికులు ఏం చేశారు? ధామ అంటే నివాస స్థానము అన్నట్టుగా చెప్పారు. చార్ధామ్ అంటాడు. చార్ధామ్ అంటే ఏమిటి? ధామ్ అంటే ధామ అన్నమాట. ధామ అని రాసి హిందీ వాళ్ళని పలకమంటే ఎలా పలుకుతాడు? ధామ్ అని పలుకుతాడు. యోగ అని రాసి హిందీ యోగ పలకమంటే ఏమని పలుకుతాడు? యోగ్ అని అంటాడు. యోగ్ అంటాడు. అదే ఒరియా వాళ్ళని పలకమన్నారు అనుకోండి, జోగ్ అంటాడు. అలాగా ఆ ప్రొనౌన్సియేషన్లో వచ్చే మార్పు. కాబట్టి ధామ, చార్ ధామ్ అంటే నాలుగు ధాములు. ఏమిటి నాలుగు ధాములు అంటే అర్థం ఏంటండి? కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి.
ఏమిటి నాలుగు ధామలు బాగా ప్రకాశించేస్తూ ఉంటాయనా? కాదు, దేవుడు యొక్క నివాస స్థానములు, దేవుడు ఉండే నివాస స్థానము. కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో దేవుడు ఉంటాడు, ఈ స్థానంలో దేవుడు ఉంటాడు అని మీరు ధామశబ్దానికి ఒక చోటు అని అర్థం చెప్తే, ఇప్పుడు దేవుడు ఉండే వైకుంఠం ఏమవుతుంది? ఇంకో చోటు అవుతుంది, అది ఇంకో చోటు. అలా అలా అలైనా అలా అలా అంటే అవ్వాల అని అర్థం. అలా అంటే అవ్వాల, ఆవాల అంటే భూర్భువ సువర్లోకాలని దాటేసిన తర్వాత అలా వైకుంఠపురంబులో ఓ సిటీ ఒకటి ఉంది. ఇప్పుడు విమానం ఎక్కి మీరు అట్లాంటిక్ అంతా దాటేసి వెళ్ళిపోతే ఉంది న్యూయార్క్ నగరము కలదు అన్నట్టుగా. రియల్లీ? సో అలాగే అలా వైకుంఠపురంబులో మేము న్యూయార్క్ వెళ్తాం అనుకోండి, మీరు న్యూయార్క్ వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? ముందు పెద్ద ఎయిర్పోర్ట్లో దిగుతారు, దిగి చిన్న బుల్లి కారు ఒకటి ఎక్కుతారు. మీకోసం పెద్ద కారు ఏం రాదు, ఏదో ఏదో డొక్కు జలోపి ఒకటి వస్తుంది. ఓ బుల్లి కారులోకి డిక్కీలో కూర్చోక్కర్లేకుండా సీట్లో కూర్చుంటే సంతోషం. సో ఆ కారు ఎక్కుతారు. కారు ఎక్కి ఆ న్యూయార్క్ మహానగరంలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో 71వ అంతస్తులో బుల్లి రూమ్ ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్తారు. ఆ రకంగా అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబులో అక్కడ దేవుడు ఉంటాడు. పౌరాణికులు ఏం చేస్తారంటే దేవుడిని ఒక చోటికి ఫిక్స్ చేసి పెడతారు, ఆయన అక్కడ ఉంటాడు, ఆయనకు అడ్రస్ ఉంటుంది. ఎలా అయితే మీకు అందరికీ అడ్రస్ ఉంటుందో ఆయనకు కూడా ఒక అడ్రస్ ఉంటుంది. మరి ఆయన అక్కడ ఉంటే ఈ భూలోకంలో కూడా ఆయనకు కొన్ని అడ్రస్లు మనం తయారు చేసి పెట్టుకుంటాం. తిరుపతి అలాగే చార్ ధామ్, ధామశబ్దాన్ని పౌరాణికులు అలా తయారు చేసి పెడతారు. దాన్ని ఇక్కడ మీరు ధామశబ్దానికి అలాంటి అర్థం చెప్పకూడదు, ఇది అధ్యాత్మ విద్య. పురాణ దృష్టి వేరు, దార్శనిక దృష్టి వేరు. పురాణ దృష్టిలో ధామ అనగా దేవుడు నివాసం చేసేటువంటి ఒక చోటు, దార్శనిక దృష్టిలో ధామ అంటే తేజ, స్వయం ప్రకాశమైన చైతన్యము అనర్థం ధామ. అదియే ఇక్కడ పదము. ఆ పదము అది స్వయం ప్రకాశము కనుక దానిని సూర్యుడు మొదలైన వాళ్ళు ప్రకాశింపజేయనక్కరలేదు. నభాసయతే సూర్య ఆదిత్య సర్వావభాసన శక్తిమత్వేపి సతీ. ఈ ఆదిత్యుడు సూర్యుడు ఉన్నాడే, మొత్తం బ్రహ్మాండమునంతను అంటే భూలోకమును ఇతర గ్రహములను దీన్నంతని కూడా ప్రకాశింపజేసే శక్తి గలవాడు. నేను సామాన్యుడు కాదు ఆదిత్యుడు, తక్కువ వాడేం కాదు, గొప్ప శక్తి గలవాడు. అయినా కూడా ఆ ధామను, ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయడు అంటే అర్థం, ప్రకాశింపజేయడు అంటే ప్రకాశింపజేయనక్కరలేదు అని అర్థం. దట్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. ఆ ధామను, ఆ ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుని యొక్క అక్కర లేదు. అక్కర అంటే తెలుసు కదా, చక్కటి తెలుగు పదం. సూర్యుని యొక్క అక్కర లేదు. సో నతద్ భాసయతే అంటే భాసన్ కర్నేగా జరూరత్ నహి హై అని అర్థం దానికి, ప్రకాశింపజేయడం. ఈ మంత్రం, ఈ శ్లోకం ఓ మంత్రం నుంచి వచ్చింది, ప్రసిద్ధమైన మంత్రం. నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.